శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎంతోమంది మహానుభావులను, మరెంతో సేవా తత్పరులను, అలాగే ఈ సమాజానికి తమ ఆధ్యాత్మిక జీవితంతో ప్రేరణ కలిగించినటువంటి ఎందరో మహానుభావులను మనం కలుసుకుంటున్నాం. ఈ గురు సన్నిధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారి దగ్గర ఈరోజు మనం ఉండడం జరిగింది. మరి గురువు గారి ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం ఏ విధంగా ప్రారంభమైంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఆధ్యాత్మిక సంపద మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు అడుగడుగునా యోగులు కనిపిస్తూ ఉంటారు, మనం గుర్తించాలి. కానీ అలాంటి ఒక గొప్ప యోగి మన విశ్వపతి గారు, మరి వారిని అడిగి వారి ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు భౌతికమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతున్నారు మీరంతా, ఆ టైంలో ఈ ఆధ్యాత్మిక జీవనంలోకి ఎలా వచ్చారు, దీనికి ప్రేరణ మీకు ఎక్కడి నుంచి కలిగింది? నేను బేసికల్గా ఇంజనీరింగ్ చేశానండి. నేను పుట్టింది ఏలూరులో, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. తర్వాత ఇంజనీరింగ్ అంతా ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. తర్వాత ఆర్ఎస్సి వరంగల్ ఎంటెక్ చేశాను. చేసి కొన్నాళ్ళు ఆల్విన్ కంపెనీలో జాబ్ చేశాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను. ఇంజనీరింగ్ కాలేజీలో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ అక్కడ అనమాట, 88 నుంచి 98 దాకా చేశాను. చేస్తున్నప్పుడు నేను 93-94 ఆ టైంలో కంపెనీస్కి ఒక వేదిక్ సిస్టమ్తో ఏదైనా పేరు పెట్టడం అవి మొదలు పెట్టాను అనమాట. అలాగే లోగో డిజైన్ చేయడం కూడా వేదిక్ సిస్టమ్తో. అలా 98 అట్లా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 500-600 కంపెనీలకి చేశానండి. అంటే ఆ పేరు మనం ఏమనుకుంటామంటే ఆ పేరులో ఉండే ఆ వైబ్రేషను వాటన్నిటికీ కూడా మన శాస్త్రాల్లో ఎంతో మాటే కదా వైబ్రేషన్. ఒక్కొక్క కొన్ని బ్రాండ్ నేమ్స్ పాపులర్ అవ్వటం అంటే మనం పలుకుతున్నప్పుడు వాటికి మీనింగ్ ఏమీ లేకపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎన్నో చూస్తాం, నైకి అని కానీ బాటా అని కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. మనం ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు వచ్చే వైబ్రేషన్ వల్ల కొన్ని కొన్ని నేమ్స్ చాలా పాపులర్ అవుతాయి, ఆ వర్ధానికి వచ్చేవి. ఇలా ఎంతో ఉంటుంది శాస్త్రం వీటన్నిటి వెనకాల, మనం రియలైజ్ చేయమన్నమాట. వీటన్నిటినీ భగవంతుని అనుగ్రహంతో నేను తెలుసుకుని వాటి ఆధారంగా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఈ లోగోలు అవి డిజైన్ చేసేవాడిని. లోగోల్లో కూడా ఏంటంటే కలర్స్ అవి ఏ కలర్స్, ఇప్పుడు మనకున్న కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్లానెట్ కరస్పాండ్స్ టు ఒక్కొక్క కలర్ అంటాం మనం. అలాగే ఈ కలర్ కూడా అసలు ఒక్కొక్క రంగుకి మన శాస్త్రాల్లో శ్లోకాలే ఉన్నాయండి. ఏ రంగుకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఏమిటింది, అండ్ అసలు హ్యూమన్ బ్రెయిన్కి ఏ కలర్స్ అయితే లైక్ చేస్తాము, ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మామూలుగా ఇప్పుడు సైంటిఫిక్గా కొంతమంది చెప్తున్నారు కానీ మన శాస్త్రాల్లో చాలా 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 ఉంది. ఇవన్నీ తెలుసుకుని వీటితో నేను చెప్తుండేవాడిని. సో వాళ్ళంతా బాగ్రో అవటం, వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర రావటం అట్లా వచ్చి నేను ఇక్కడ ఇంకోళ్ళు చెప్తాం. ఈ విధంగా వెళ్తూ ఇప్పుడు 98 అప్పటికే 98 ఒక 600 కంపెనీలు చేశాను. 98 నేను జాబ్ రిజైన్ చేశానండి. జాబ్ రిజైన్ చేసి 98 నుంచి ఇప్పటిదాకా ఈ లోగో డిజైనింగ్లోనే ఫుల్ టైం చేసుకుంటున్నాను. ఇప్పటికి ఒక 5,000-6,000 కంపెనీలు చేశాను. ఇది ఇలా నడుస్తుండగా 98 సంవత్సరంలో ఒకసారి నాకు కంచి మహాస్వామి చంద్రశేఖర సరస్వతి వారు కళ్ళలో కనిపించారు. అది ఒక చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి నేను పూర్తిగా ఈ ఆధ్యాత్మిక మార్గంకి వచ్చానన్నమాట. సో ఒకరోజు తెల్లవారుజామున నాకు ఒక కళ వచ్చింది, ఈ బ్రహ్మముహూర్తం ఉంటాం కమ్మని ఆ టైంలో. ఆ కళలో ఏంటంటే అదొక చిన్న పల్లెటూరు అండి. ఆ ఊళ్ళో ఊరి చివర ఒక పెద్ద ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట మీద ఒక ఆలయం ఉంటుంది అనమాట. అందరూ ఆలయం దగ్గరికి వెళుతూ ఉంటారు, లైన్గా వెళ్తున్నారు. సో నేను ఎవరినో అడుగుతున్నాను అక్కడ, ఏంటి బాబు ఎందుకు వెళ్తున్నాను మీరు అందరూ ఎక్కడికంటే, అంటే లేదు అక్కడ ఒక స్వామీజీ వచ్చారు ఆయన దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాం మేము అంటారు. ఇది ఎప్పుడు 98 జరిగిన సంగతి చెప్తున్నాను. సో అప్పుడు ఇదేదో నేను కూడా నుంచున్నాను ఆ క్యూలో, ఈ కళ్ళ భాగం చెప్తున్నాను కళ్ళ భాగం. సో నేను కూడా నుంచుని కళ నెమ్మదిగా చాలా నెమ్మదిగా వెళ్తుంది ఈ క్యూ మొత్తం కొండ మీదకి. అలా 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 వెళ్తూ వెళ్ళేప్పటికి అక్కడ ఒక ఆయన ఇలా మోకాల మీద ఇలా నేల మీద కూర్చుని మోకాల ముందుకి ముడుచుకుని కూర్చుని ఉన్నారు.
వచ్చేదండి. ఇలా వెళుతున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు నమస్కారం పెడుతున్నారు. ఆయన అసలు ఏమీ మాట్లాడలేదు, ఇలా ఇలాగే ఉన్నారు చేపెట్టుకుని అంతే. వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను వెళ్ళాను అలా ముందుకు వచ్చినప్పటికి. నేను వచ్చినప్పటికి ఒకసారి ఆయన ఇట్లా ఆగి నేను నమస్కారం అని పెట్టి ఇంకా కదలిపోతుంటే నేను అప్పుడు ఆగి ఆయన ఇలా ఉండిన ఆయన మాట్లాడారు. ఆయన, నువ్వు ముందు ముందు ఎన్నో కార్యాలు చేస్తావు, నీ చేత ధర్మం చాలా ప్రచారం చేయబడుతుంది, ధర్మం చాలా రక్షింపబడుతుంది అని ఇంకా చాలా కొన్ని విశేషాలు చెప్పారు. చెప్పి అలా మాట్లాడుతున్నారు. అలా ధర్మ మార్గంలో పయనించే వాళ్ళు, ఇంతకుముందు నిన్ను జన్మల్లో కలిసిన వాళ్ళు, వాళ్ళ జన్మలో మళ్ళీ కలుస్తారు కొంతమంది నిన్ను, అండ్ ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి ప్రతిది. ఏ జన్మల్ని వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు కలుస్తున్నారు, ఎలా కలుస్తున్నారు అని కూడా తెలుస్తాయి. అండ్ ఎప్పుడు కూడా నువ్వు ఇంకా ముందు అనమాట, అసలు యూనివర్స్లో ఎక్కడ ఏ సంఘటన జరుగుతుంది కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఆ చుట్టుపక్కల వెనకాల ఉన్న వాళ్ళు అయినంతా ఆగిపోయింది. ఇప్పటిదాకా ఈయన అసలు మాట్లాడలేదు, నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమిటని ఆశ్చర్యపోయారు. ఇలా చెప్పి ఈ ధర్మాన్ని రక్షిస్తూ ముందుకెళ్తావు జీవితంలో, అసలు ఈ భూమి మీద మళ్ళీ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే చాలా మందిలో నువ్వు ఒక ముఖ్యంగా అవుతావు అన్నాడు. నేను చిన్నవాడిని అప్పుడు వయసులో అనమాట, అంటే కళ్ళలో చెప్తున్నా. వెంటనే అలా అని చెప్పి నేను కొంచెం ఇలా ముందుకు కదిలాను. కదులుగానే నా శరీరంలో ఓంకారం విపరీతంగా నాకు వచ్చేస్తుంది, ఉచ్చరించుకోవటం. అది ఇంకా ఏంటంటే నిద్రలో ఉన్నా నేను ఓంకారమే ఉచ్చరిస్తున్నాను ఆయన దర్శనంతో. ఎక్కడి దాకా అంటే నేను వెంటనే నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి ఇలా ఓం అని నాభి నుంచి మొత్తం ఇట్లా బయటకు అంటున్నాను నేను. ఆ ఉచ్చారణ చాలా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాడీ అంతా హీట్ జనరేట్ అయిపోయింది. అప్పుడు నేను టైం చూసుకుంటే ఏదో 4-4:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా వెంటనే వెళ్ళి నేను బాత్రూమ్లోకి వెళ్ళి మొత్తం తలస్నానం చేసేసి ఈ ఓంకారం చేసుకుంటూనే, ఇంకా అది మళ్ళీ మామూలు లెవెల్కి రావాలి కదా, చేసుకుంటూనే వెళ్ళిపోయి నేను మా ఇంట్లో పొజిగదిలో కూర్చుని తెల్లవారుజామున 6-6:30 వరకు ఆ ఓంకారం లెవెల్ని మళ్ళీ నార్మల్కి తెచ్చుకున్నాను. అది నాకు మొట్టమొదటి జరిగిన ఎక్స్పీరియన్స్. అది రావడానికి 2-3 గంటలు పట్టింది మామూలు స్థితికి. ప్రకృతి ప్రథమ గురువు అంటారు, ఆది గురువు. ఇంకా ఏదైనా అంటే దత్తాత్రేయుడు కూడా చెప్పినటువంటి 24 గురువుల్లో అంతా నేచర్ ని మనం ఎంత దగ్గరగా ఉంటే అదే అన్ని మనకు నేర్పిస్తుంది. చాలా అండి, నేచర్ నుంచి ఎంతో ప్రకృతి అనేది అదే కదా. మన వాళ్ళందరూ వేదాలు వీటన్నిటిలో చెప్పేది కూడా పంచభూతాలు ఇవన్నీ అంతా కూడా నేచర్ లోనే ఉంటుంది. మొత్తం నేచర్ నుంచి మనం ఎంత క్లోజ్ గా నేచర్కి ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు సనాతన ధర్మం అని మనం అంటాం, అదేదో ఈ మధ్య ఇది కాదు కదండి, కొన్ని 1,000,000,000 సంవత్సరాల నుంచి వస్తున్నది. ఇప్పుడు మనం కలియుగం ఉన్నాము, కలియుగం వచ్చి 5,021 సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇది కలియుగ ప్రమాణం వచ్చేసి 432,000 సంవత్సరాలు అండి. సో దీంట్లో మనం జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్, 5,020లో ఉన్నాం. దీని ముందు ద్వాపరయుగం. సో ద్వాపరయుగం ప్రమాణం దీనికి డబుల్ ఉంటుంది అనమాట, అంటే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం. సో దాంట్లో చివర మనకి మహాభారతం, శ్రీకృష్ణుని వారు ఉన్నది, ఆ పీరియడ్ ఇవన్నీ తెలుసు. సో అంతకుముందు 800,000 సంవత్సరాలు అంతా కూడా అసలు ఏ రాజ్యాలు ఉన్నాయి, ఏ సంస్కృతులు ఉన్నాయి, ఏమి ఉన్నాయి కూడా మనకు తెలియదు. కానీ మొత్తం సనాతన ధర్మమే ఉండేది ఆ రోజుల్లో. అండ్ అప్పుడు అసలు ఇప్పుడులాగా మనం ఈ రోజు మన అమెరికా అని రష్యా అని రకరకాల దేశాలన్నీ చెప్తున్నాం కదండి, ఆ రోజులు ఇదంతా ఒకటే. భూమండలం మొత్తం ఒకటిగానే ఉండేది, ఎక్కడ వేరువేరుది. ఈ రోజు ఏంటంటే జియోగ్రఫికల్ గా మన కన్వీనియన్స్ కోసం అండ్ రకరకాల దేశాలు, ఈ సంస్కృతులు మారుతూ పోతుంటే ఒకప్పుడు రాజ్యాలు అంటాం, తర్వాత దేశాలు అంటాం, మళ్ళీ 1,000,000 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ సంస్కృతి మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త సంస్కృతులు మళ్ళీ వస్తాయి. ఇదే కాల ప్రవాహంలో జరిగేది కదా. మనం మామూలుగా హిస్టరీ బుక్స్ లో చదువుకుంటాం, హరప్పా మొహెంజొదారో ఉండేది, లేకపోతే ఇట్లా ఉండేది, ఇట్లా ఉండేది, ఇవన్నీ ఇంత మాయన్ సివిలైజేషన్స్ ఇవన్నీ చూస్తాం కదా. సో 1,000,000 సంవత్సరాలకు ఒకసారి ఈ కాల ప్రవాహంలో ఏమవుతుందంటే ఒక 10,000-20,000 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఈ సంస్కృతులు పూర్తిగా అంతరించిపోతాయి. మళ్ళీ సంస్కృతి, మళ్ళీ ఇంకో సంస్కృతి మొదలవుతుంటుంది. సో అందుకని మన మన వేదాలు, మన శాస్త్రాల్లో కూడా ఎందుకు మనం ఇలా కోల్పోతాం, సంవత్సరాల తరబడి ఇవన్నీ కూడా మొదటి నుంచి వచ్చినవి,
ఇప్పుడు వచ్చినవన్నీ గురు పరంపరలు ఆశ్రమాలు ఇలా వస్తూ వచ్చాయి. ఎప్పుడైతే ఈ సంస్కృతి మారుతూ జీవన విధానం కూడా పోతుంది కదా, మొట్టమొదట్లో ఇవన్నీ ఎలా వచ్చాయి, మనుషులకు వచ్చిన తర్వాత ఆ ఒక్కొక్క రకమైన ఆలోచన వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడటం, ఆ గ్రూప్ లే మతాలు వాళ్లే కులాలు అలా 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 ఫామ్ అవుతూ ఈ రోజు వచ్చాం. బట్ మొట్టమొదట్లోనేది ఒకటే ధర్మంలో ఒకటే పద్ధతిలో అందరూ ఉండేవాళ్ళు మనకి. ఇలా యూనివర్స్ సాగుతూ ఇట్లా ఉంటే ఈ ఈ సంస్కృతులపై మళ్ళీ దీనివల్ల ఏమవుతుందంటే కొంత మనం ఈ నాలెడ్జ్ అంతా పోగొట్టుకుంటాం, దురదృష్టం కొద్దీ ఇలా పోతూ వచ్చింది. అందుకని ఇప్పుడు మనకు నాలుగు యుగాలు ఉంటాం కదా, వీటిలన్నింటిన తర్వాత ప్రతి మహాయుగంలోనూ ఇక ఇప్పుడు మనం ఇందాక చెప్తాను కదండి మీకు, మనం 5000లో ఉన్నాం, 5000 సంవత్సరం దగ్గర 5020 ఎంత ఉంది, 5020కే మన పరిస్థితి ఇట్లా ఉండి మన ఉపనిషత్తుల్లో ఇప్పుడు 108 ఉపనిషత్తులు మొత్తం సారాంశం మన దగ్గర ఇప్పుడు భూమి ఎక్కడా లేదు. ఎన్నో ఉపనిషత్తులు పోగొట్టుకున్నాం కాలక్రమంలో మనం అసలు పూర్తిగా ఇలాగ. సో ఇప్పటికీ 5000కి వచ్చేటప్పటికి ఇలా ఉండేటప్పటికి 10000కి వచ్చేటప్పటికి అసలు ఈ మాత్రం కూడా మిగలదు, అంతే కదండి, ఇది కూడా మిగలదు. అందుకనే ప్రతి యుగంలోనూ ప్రతి మహాయుగంలోనూ మళ్ళీ వ్యాసుల వారు వస్తారు, మళ్ళీ వ్యాసుల వారు వచ్చి మళ్ళీ వేద విభజన అంతా చేసి మళ్ళీ మొత్తం మనకి రాసి తీసుకొస్తారు, భాగవతం రామాయణం అన్ని వస్తాయి మళ్ళీ మనకి, మళ్ళీ మొదలయ్యి ఆ మొదలైన రోజు మళ్ళీ ఈ సంస్కృతి ఇలా వెళుతూ ఉంటుంది. సో మనం అదే 1000 సంవత్సరాల క్రితం మహానుభావులు ఉండేవారు, అసలు ఇప్పుడు ఈ మహాభారత రామాయణాలు అన్నీ కూడా మొట్టమొదటిలో సంస్కృతంలో రాయబడినప్పుడు ఎట్లా ఉన్నాయి, దాంట్లోంచి ఎంత కోల్పోయాం, దానికి ఎన్ని రకాల మహాపురుషులు రాసిన భాష్యాలు ఎట్లా వెళ్ళిపోయాయి, ఇది కొనసాగుతూ ఉంటుంది ఈ సంస్కృతి. అంటే వ్యాసుల వారికి కూడా అపౌరుషాలుగానే అవన్నీ అంతేనండి, అంత ముందు ఎక్కడా లేకుండా ఉన్నట్టుగా లేకుండా ఉంటుంది. అంటే అవును, మనం వేదాలని శృతులు అంటాం, అంటే ఏంటి అసలు ఈ ఈ విశ్వం మొత్తానికి శబ్దం ప్రధానం. భగవంతుడు నేను ఎప్పుడు కూడా ఏదో ఒక పెద్ద సుప్రీం ఫోర్స్ ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తుంటుంది. ఎందుకు మన ఊరికి మనం చూస్తే ఇక్కడ నుంచి మనకి సూర్యచంద్రులు అయితే కంటికి కనపడతారు, నక్షత్రాలు కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు మనకి, కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు, అండ్ మనకు తెలిసిన నవగ్రహాలు కనపడే ప్లానెట్స్, ప్లానెట్ సైన్స్ ప్రకారం కనపడుతున్నాయి ప్లానెట్స్ కొన్ని కనపడుతున్నాయి. వేరే మన వాళ్ళు ఋషులు వాళ్ళు ఎంతో దర్శించారు, వాళ్ళు దర్శించి మొత్తం విశ్వంలో ఉండే వాటి అన్నిటి గురించి ఆ రోజుల్లోనే. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్క ఆస్ట్రాలజీ అనేది ఏదో జాతకాలు పర్సనల్ గా చెప్పడం కోసం లిమిట్ అయిపోయింది, కానీ ఆస్ట్రాలజీ అనేది వేదాంగాలలో ఒక ఒక అంగం, కన్నుతో పోలుస్తారు దాన్ని, కన్ను అంటే త్రూ విచ్ యు సీ ది వరల్డ్ అనమాట మనం. సో ఆ ఆస్ట్రాలజీ అనేది జస్ట్ ఏదో ఇవి ఏం జరుగుతాయి వీటి కోసం ఉపయోగించేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇది మొత్తం సృష్టి రహస్యాలు అన్ని తెలుసుకోవడం కోసమే ఈ గమనం. ఇప్పుడు ఇంత ప్లానెట్ మూమెంట్స్ ఇవన్నీ ఇలా ప్రతిరోజు ఇదే నిర్దిష్టంగా ఇట్లాగే ఉంటున్నాయంటే ఏ శక్తి వెనకాల లేకపోతే ఇలా కదులుతుంది కదా మనకి, ఏదో ఒక మహాశక్తి ఈ మొత్తానికి విశ్వం మొత్తానికి కారణభూతమయ్యి ఏ ఇప్పుడు ఈ ప్లానెట్ మూమెంట్స్ మనం చూడండి, కొంచెం సమ్మర్ రాగానే మనం టెంపరేచర్స్ పెరిగాయి అనుకుంటాం, ఈ సన్ ఇంత దూరంలో ఉండి మనకి ఏ ప్లానెట్లన్నా ఒక కొంచెం ఫ్యూ డిగ్రీస్ అటు ఇటు అయినా కూడా అసలు యూజ్ అయిపోతారు మనుషులు ఏమైపోతుంది, కానీ ఏది ఎక్కడ ఉండదు కదా, పర్ఫెక్ట్ రొటేషన్ లోనూ ఈ సృష్టిలో ఉన్నామని. అండ్ ఏంటి సూర్యుడి కంట కోట్లాది రెట్లు పెద్దమైన నక్షత్రాలు ఉన్నాయి మనకి, ఈ పైన కనపడే నక్షత్రాలు చాలా పెద్ద పెద్ద అనమాట, ఏది కూడా ఏ దాంట్లోనే ఉంటున్నాయంటే అదొక్క జాలి మనకి, ఏదో ఒక శక్తి నడిపిస్తుంది భగవంతుడు దీన్ని ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తుందని. ఏంటంటే అయితే ఇలా మామూలు సామాన్య మానవుడికి ఇలా ఏమీ ఒక రూపం కానీ ఏమి లేని దాన్ని ఊహించుకుని దాన్ని ఉపాసించడం చాలా కష్టం కాబట్టి రకరకాల దేవతలు రకరకాల ఇవన్నీ కూడా ఏంటంటే మనం పోషణకి కోట్ల దేవతలు ఏంటంటే ఒక్కొక్క ఇవి ఈ దేవతలు అనేది కూడా రకరకాల పరంగా ఉంటుందండి. యాక్చువల్ మన మనకి చెప్పింది కూడా ఋషులు దర్శించి చెప్పింది కూడా ఈ దేవతలన్నీ కూడా
అన్నిటికంట మూలమైనటువంటి ఆ సుప్రీం ఫోర్స్ అంటేమే దైవ శక్తి, విశ్వశక్తి చేతన, దాంట్లో నుంచి వచ్చిన రూపాలే రకరకాల. దాంట్లో కొంచెం అంశం తీసుకుని కొంచెం అంశం తీసుకుని కొంచెం ఒక అంశతో ఇంకోళ్ళు, ఇంకో అంశంతో ఇంకొకళ్ళు, వీటిలన్నిటిని ఇప్పుడు మనం సృష్టి స్థితి లయకారకులు అంటాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇవన్నీ కూడా తత్వాలు అన్నమాట. మనం ఇంకా హయ్యెస్ట్ ప్లేన్లోకి వెళితే చెప్పాలంటే ఈ స్వరూపాలు అన్నవి మనం ఏర్పరచుకున్నాం. సృష్టి జరగడానికి ఒక స్వరూపం, అందుకని ఏం చేస్తారు సృష్టి బ్రహ్మదేవుడు, ఓకే విజ్ఞానం అది పుట్టిన తర్వాత ఉండాలి కాబట్టి బ్రహ్మకి భార్యగా సరస్వతి అంటాం మనం. ఇవి స్థితి కారకుడు అవ్వాలి, జరగాలి కదా, జరగడానికి విష్ణువు పెడతాము, అండ్ జరగడానికి కావాల్సిన ప్రతి మానవ మనిషికి ధనం కావాలి, ధనం కావాలి, అందుని సిరిని పెట్టాము మనం. అలాగే లయకారకుడు శివుడు పెడతాం, దానికేమో శక్తి రూపం కావాలి కాబట్టి అక్కడ శక్తిని పెడతాం. ఇలాగ దేవతా రూపాలు కూడా ప్రతి దేవతకి కూడా అసలు ఆ రూపంలో మనం ఎందుకు కలుస్తున్నాం, ఇవి ఒక సుబ్రహ్మణ్య స్వామి కానీ వినాయకుడు కానీ. అయితే ఈ రూపాలు అనేవి మనం ఇప్పుడు ఏర్పరచుకున్న ఈ రూపాలు కూడా మహర్షులు దర్శించి ఏర్పరిచారండి. శక్తి రూపాలు అవన్నీ ఇవన్నీ కూడా నక్షత్ర మండలాలలో. ఇప్పుడు వినాయక చవితి అంటాం మనం, వినాయక చవితి ఫలానా రోజు మనకు వస్తుంది అంటే అంతకు ముందు రోజు రాత్రి తూర్పు ఆకాశంలో నక్షత్ర మండలంలో వినాయక మండలం మనకు కనపడుతుంది, చక్కగా కనిపిస్తుంది అనమాట. అవన్నీ ఇప్పుడు ఏంటంటే కాలం, ఇందాక చెప్తున్నట్టేను సంవత్సరాల తర్వాత కాలం మార్పులు వచ్చేసి ఈ పొల్యూషన్ వచ్చి అసలు సంస్కృతులు ఈ ప్రభావంతో ఈ నేచర్తో అసలు చూడటం కదా మర్చిపోయాం కదా, ప్రతి వాటికి అలా ఏర్పరుస్తూ వెళ్ళారు ఋషులు. అదే రూపాల శబ్దం అనమాట. సో మనం ఇప్పుడు మనం ఏదైనా ఒకటి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి మనం మాట్లాడుతుంటే మామూలుగా మనం ఏంగలుగుతాం, ఇంకొంచెం దూరంగా కావాలంటే మనం ఏదో లౌడ్ స్పీకర్ పెట్టుకుంటాం, అండ్ ఇంకా కొంచెం కావాలంటే ఇంకొంచెం హయ్యెస్ట్ పవర్ఫుల్ స్పీకర్స్ అవి పెడతాం వింటుంటాం. సో ఇదంతా కూడా వేవ్స్ అనమాట. ఈ యూనివర్స్ లో ఎప్పుడు కూడా ఎప్పుడు కాస్మిక్ వేవ్స్ మొత్తం ఉంటాయి. సైన్స్ అనేది చాలా తక్కువ దాకానే ఇంకా ఇప్పటి దాకా పట్టుకుంది. సో మొట్టమొదటిలో మనం ఎక్కడ పట్టుకుంది మంది, ఓ రేడియో పట్టుకుంది, ఓ వంద సంవత్సరాల క్రితం ఓ మామూలుగా వచ్చిన రేడియోలో. ఆ రేడియో కూడా ఎట్లా ఉండేదండి, మొట్టమొదటిలో రేడియో స్టేషన్ అనేది ఒక ఊరికే, ఆ ఊర్లో రేడియో స్టేషన్ ఉంటే అక్కడి నుంచి ఒక వైర్ వేసి ప్రతి వీధి నుంచి ఒక పోల్స్ వెళ్ళేది, పోల్ మీద కరెంట్ చేసి లోకల్ రేడియోలు అనేవాళ్ళు. ఏమి సైన్స్ మొట్టమొదటి అక్కడ దాకా ఈ వేవ్స్ తో పట్టుకుంది, తర్వాత ఈ వైర్లెస్ ఇవన్నీ రావటం చూసాం. అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నో వేవ్స్ మన చుట్టూతా ఉంటాయి. మనం మన మొబైల్ ఫోన్ పోతుంది అనుకుందాం, మొబైల్ ఫోన్ అవుతుందంటే ఏంటి, వీళ్ళు ఇప్పుడు దాకా సైన్స్ కనిపెట్టిన దాంట్లో ఒక టైప్ ఆఫ్ వేవ్స్ ని పట్టుకుని దాంట్లో నుంచి మన మాటని మనం వస్తున్న నోట్లో వస్తున్న ఈ శబ్దాన్ని ట్రాన్స్మిట్ చేస్తున్నారు. అందుకని ఇది సపోజ్ ఈ రోజు ఇప్పుడు మనకి ఎంత దూరంలో ఉన్నా, ఏ అమెరికాలో ఉన్నా, ఎక్కడైనా ఉండండి, అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఇన్స్టెంట్ గా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం కదా, వింటున్నాం. సో ఈ క్షణంలోనే ఆ వేవ్ మరి ఎంత ఎటువంటి పవర్ఫుల్ వేవ్స్, సైన్స్ అనేది ఇక్కడ దాకా వెళ్ళింది, బట్ యాక్చువల్ గా ఈ విశ్వంలో ఇంకా హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. అసలు ఆ వేవ్స్ ఏమిటంటే ఇప్పటిదాకా ఏ కనిపెట్టబడిన ఏ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మెజర్ చేయలేవు వాటి. ఇవి మహర్షులు ఏంటంటే వాళ్ళకున్న దార్శనిక శక్తితో వాళ్ళు, మామూలు ఒక వరల్డ్ లో చెప్పాలంటే మెడిటేషన్ అనుకుందాం, తపస్సు అనుకుందాం, అలా తపస్సులో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ధ్యానంలో వాళ్ళు దే కనెక్ట్ ఉంది ఎక్స్ట్రీమ్ హయ్యెస్ట్ యూనివర్స్ కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయినప్పుడు ఈ వేవ్స్ అన్ని స్మాలెస్ట్ మనం చూస్తున్న ఆడియో వేవ్స్ ఇవన్నీ కూడా వీటన్నింటినీ దాటిపోయి ఆ కాస్మిక్ తరంగాలు అసలు సృష్టి మొత్తానికి ఏదైతే ఆధారభూతమైందో ఆ తరంగాల దాకా వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ తరంగాల్లో వాళ్ళకి వినపడిన శబ్దమే మనం రాయబడుతుంది, అదే రాయబడుతుంది మన వేదాలు అలా రాయబడినవే శృతులు. వాళ్ళకి అప్పుడు ఆ తపస్సులో వాళ్ళకి ఏది విన్నారో అది వాళ్ళు అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఆ వినపడింది హయ్యెస్ట్ ప్లేన్ లో వాళ్ళు విన్నది అనమాట. నిక్షిప్తమై ఉంటుందండి ఈ, అంటే అంత నిక్షిప్తమై ఉంటుంది అది, ఎక్కడ అది సుప్రీం పవర్ అనమాట. సుప్రీం పవర్ లో నిశ్శబ్దమై ఉంటుంది. ఆ పవర్ దగ్గర నుంచి వీళ్ళు మెడిటేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు విన్నది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఆ విన్నదంతా
అది చాలా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అనమాట. అయితే మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఓకే సైన్స్ ప్రకారం ఇక్కడ దాకా వెళ్ళాము, ఆ సాధనా మార్గంలో ఉన్న మహాపురుషులు కూడా మన దగ్గర, వాళ్ళు కూడా కొంత దాకా వెళ్ళి దీంతో కొంత లెవెల్లో తెలుసుకోగలుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. వేరే ఇంతకుముందు ద్వాపర యుగం, త్రేతాయుగం యుగాల్లో ఉండే మహర్షులు, ఒక భరద్వాజుడు, త్రీ విశ్వామిత్రుడు, కశ్యపుడు, భృగు మహర్షి కానీ వాళ్ళందరింటి ఇంకా హయ్యెస్ట్ ప్లేన్లోకి వెళ్ళిపోయి వశిష్ఠుడు వారు వీళ్ళందరూ ఇంకా భృగు మహర్షి వీళ్ళంతా హయ్యెస్ట్ పవర్లోకి వెళ్ళి ఇంకా తెలుసుకుని అవే శాస్త్రాలు. ఇప్పుడు మాట అనేది ఎంత ఆ శబ్దానికి ఉండే పవరు చాలా పవర్ఫుల్ అనమాట, చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇందుకు మనం మన మహాభారత యుద్ధంలో అస్త్రాలు ప్రయోగించారు ఉంటాం కదా, మనం ఉంటాం అస్త్రం అంటే దానికేమి ఇప్పుడు లాగా ఉన్నట్టుగా దానికేమి కెమికల్స్ అనేది ఉండవు. వాళ్ళు ఒక బాణాన్ని ప్రయోగిస్తున్నప్పుడు ఒక మంత్రోచ్చారణ చేస్తారు, ఆ మంత్రం ఏంటి, మన వాళ్ళ నుంచి వచ్చే నోటి నుంచి వచ్చేవి ఆ మంత్రం వచ్చినప్పుడు వచ్చే అక్షరాల వైబ్రేషను, అది ఇట్ విల్ క్రియేట్ అగ్ని, లేకపోతే ఇట్ విల్ క్రియేట్ జలం వచ్చేలాగా ఆ పవర్ ఉంటుంది అనమాట. అండ్ ఆ మంత్రానికి కూడా ఏంటి, అది ఎటువంటి సాధకుల నోటి నుంచి వస్తుంది, వాళ్ళకి ఉపదేశించిన వాళ్ళు ఎటువంటి, ఏదో మహాపురుషుడు ఉపదేశిస్తే ఆ సిద్ధి వస్తుంది, ఆ అక్షరాలకి సిద్ధి వచ్చి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మళ్ళీ దాన్ని తీసుకుని అంతే నిష్ఠగా దాన్ని చేసినప్పుడు ఆ వైబ్రేషన్ అలా వచ్చి అవే అస్త్రాలు. మనం అప్పుడు అనుకునే వాళ్ళం కదా అస్త్రాలు అని చెప్పేసి. సత్యనిష్ట గరిష్టంగా ఉన్నటువంటి ఎవరన్నా ఒక మహిళ కూడా మాట చెప్పి తిడితే అదే శాపంగాను అదే వరంగాను, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా గడిపారు వాళ్ళు. అందుకని మన వాళ్ళు అంటారు ఎప్పుడు మంచి చెప్పండి, మంచి మాట్లాడండి, అది ఏంటంటే మామూలు సామాన్య ప్రజలకి అర్థం కావాలి కాబట్టి మామూలు రీతిలో మీరు బాగుండండి, తదాస దేవతలు ఉంటారు ఎప్పుడు మంచి చెప్పండి అంటుంటాం. ఇలా కాకుండా ఇలా కాదు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇవన్నీ, ఇంత ఇంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సామాన్యులకు ఉండదు కాబట్టి మంచి చెప్పమంటాం. విశ్వపతి గారిని ఈ కలియుగ దైవం ఎప్పుడు పట్టుకున్నది, ఎప్పుడు మీరు శ్రీనివాసుల వారికి పూర్తిగా అంకితం అయ్యారు? నేను మొట్టమొదట ఒకసారి 2001లో ఒకసారి నాకు స్వామివారి కళ్ళలో కనపడ్డారండి. నేను ఇందాక చెప్పాను కదా కంచి స్వామివారిని, అది చంద్రశేఖర సరస్వతి కనపడడం 98-99 ఆ టైంలో సుమారు. తర్వాత 2001లో నాకు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారు కళలో కనపడి ఆయన తిరుమల మీద ఏదైనా ఒక గ్రంథం రచించుకున్నారు ఆయన విశేషాలతో. అప్పుడు నేను శ్రీనివాస మహత్యం అని నా మొట్టమొదటి పుస్తకం అది, అది ఒక 8 నెలలు పట్టింది నాకు రాయడానికి, 8 నెలలు. అప్పుడు అది నేను ఒక యజ్ఞంలో తీసుకున్నానండి, అంటే నేను నేల మీదే పడుకునేవాడిని, అండ్ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళేవాడిని కాదు. భగవంతుడి ఇంకా చాలా చాలా ఫాలో అయ్యి ఆయన అనుజ్ఞ ఆదేశం కాబట్టి మధ్యలో కొన్నాళ్ళు తిరుమల వెళ్ళి నేను ఒక్కడిని ఒక స్నేహితుని తీసుకుని వెళ్ళి ఒక 1 వారం రోజులు కొండ మీదనే ఉండి కొన్ని చాప్టర్లు అధ్యాయాలు రాసుకుని అండ్ తర్వాత వచ్చి మొదటి కాపీస్ ప్రింట్ చేసి మళ్ళీ వెళ్ళి తిరుమల వెళ్ళి నడిచెక్కి స్వామివారికి మొదటి కాపీలు స్వామికి సమర్పించాం. ఆ పుస్తకం రాస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు జరిగాయి నాకు. అసలు ఏమిటి తిరుమల అనేది, అక్కడ ఉన్న శక్తి ఏమిటి, అవన్నీ ఆ స్వామిని అనుగ్రహించాడు తిరుమలలో. సో అవి ఆ తర్వాత అది అప్పుడు అసలు ఆ పుస్తకం మీద ఏ కవర్ ఉండి రావాలి, ఏ ఫోటో రావాలి, అవన్నీ కూడా ఆయన కళ్ళలో కనపడి నాకు చెప్తుంది ఒకటి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మనం ఈ బ్రహ్మోత్సవాల ఫోటోలు ఇవన్నీ కలెక్ట్ చేస్తుంటాయి కదా, అన్ని కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటుండేవాడిని నేను. సో ఏ రోజుకి ఆ రోజు ఏది వేద్దాం, దీనికి ఏది వేద్దాం అనుకుంటుండేవాడిని. చివరికి ఆ రోజు ఓ రోజు ఇప్పుడు ఆయనే కళ్ళలో కనపడి ఇలా ఒకటి చూపించిన ఆయన ఇదే వేయమన్నాడు, అలా వేస్తాం అనుకోండి. ఇలా అయితే అప్పుడు నేను తిరుమలలో ఉండటం, అసలు ఏమిటి తిరుమలలో ఉంటున్న ఈ శక్తి. మనం మామూలుగా ఏంటంటే మీ నేను చెప్పేవి కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇందాక చెప్పినట్టుగా నేను అక్కడ తిరుమల ఆలయంలో ఉన్నది, ఇందాక నేను ఎప్పుడైతే చెప్పానో ఒక సుప్రీం ఫోర్స్ అంటామే అటువంటి ఒక సుప్రీం శక్తి, ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన
ఒక శక్తి అక్కడ ఉందన్నమాట. మనం ఈ రోజున విష్ణువుగా ఆరాధిస్తున్నాం, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్నాళ్ళు శివుడిగా ఆరాధించారు, కొన్నాళ్ళు శక్తి రూపంలో ఆరాధించారు, మనం ఇప్పుడు విష్ణువుగా అంటున్నాం. కానీ అసలు అక్కడ ఉన్న శక్తి సర్వ దేవతలకి, సర్వ ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి అక్కడ కేంద్రీకరించి ఉంటుంది ఆ ప్రదేశంలో. అక్కడ స్వామివారు ఇప్పుడు స్వయంపోయి వెలిసిన్నాడు మనం అంటాం కదా విష్ణు రూపంలో. సో అందుకనే మనకి అంత అక్కడ సాధనా మార్గంలో ఉండేవాళ్ళు, మనం ఏ తెల్లవారుజాము టైంలో కానీ ఈ బ్రహ్మోత్త టైంలో ఆలయం దగ్గర బయట ఎక్కడన్నా సరే మీరు కూర్చొని కాసేపు కళ్ళు మూసుకుని అలా ధ్యానంలో ఉంటే చక్కగా ఓంకారం ఇప్పటికీ వినపడుతుందండి. ఓంకారం అలా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఐడియా అక్కడ 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 అట్లా ధ్వనిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మనం చూడండి ఎంతో అసలు ఇక్కడ ఎవరు రెగ్యులర్ గా నడవని వాళ్ళు వాళ్ళందరం కూడా నడిచెక్కి ఎక్కేస్తాము, అసలు ఏమీ తెలియదు, వెంటనే దర్శనం వెళ్ళిపోతాం. పైన కొండ పైన ఉన్నంత కాలం ఏమనిపించదు, మన శరీరానికి ఎటువంటి బాధలు ఏమి తెలియవు. బికాజ్ అక్కడంత ఎనర్జీ, అంత కాస్మిక్ ఎనర్జీ, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అక్కడ ఇప్పుడు భగవంతుడు ఉన్నాడంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. ఒక కాశీ గానీ, శ్రీరంగం గానీ, ఈ హరిద్వార్ గానీ, పెద్ద పెద్ద మధుర బృందావన్ గానీ, ద్వారకా, ఈ ఉడిపి గానీ, ఇలా పెద్ద పెద్ద మహాక్షేత్రాల్లో ఎనర్జీ చాలా ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ అక్కడ. సో అందుకని అక్కడికి వెళ్తాం. సో వెళ్ళి మనం తిరుమలలో కూడా సో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, మనకి ఎంతో ప్లెజెంట్ ఫీల్ కూడా ఉంటుంది. అండ్ నిత్యం అక్కడికి ఎందరో దేవతలు కూడా వస్తుంటారు. తెల్లవారుజాము సమయంలో చాలా మంది దేవతలు అక్కడ ఉన్న మూల పురుషుడు, ఎందుకు ఈ దేవతలందరూ కూడా ఆసక్తి నుంచి కదా వచ్చిన వాళ్ళే కదా. సో ఆసక్తిని దర్శించి కూడా వస్తుంటారు. సో ఇంతమంది దేవతలు రావటం వల్ల అది సామాన్య మానవులకి ఏంటంటే చాలా బాగుంది అని, మనం ఇంత కష్టపడి ఒక సెకండ్ దర్శనం జరిగినా మళ్ళీ వీళ్ళు లాగేస్తుంటారు ఆ శక్తి, మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం. ఎందుకు అక్కడ ఉన్న పవర్ అనమాట అది వీళ్ళకి. కొంతమంది కోరికలతోనే రారు కదా అందరూ, కోరికలు మొక్కలతో వచ్చేవారు కొంతమంది, కొంతమంది మాకు అది అలవాటు అండి నాకు చెప్తారు ప్రతి నెలనే వెళ్ళిపోతానండి వెళ్ళి తీరాల్సింది. ఈ మధ్య నా దగ్గరికి ఒకతను శ్రీకాకుళం నుంచి ఒకతను పరిచయం అయ్యాడు, మహంత శ్రీనివాస్ అని. అతను గతిన 10 ఏళ్లలో 360 సార్లు నడిచెక్కాడు తిరుమల, 360 సార్లు నిన్నటితో. ప్రతి నెల వెళ్ళిపోయి 4 రోజులు ఉంటాడు, పొద్దున్న నడిచెక్కడం దిగటం, మళ్ళీ నడిచెక్కడం మళ్ళీ దిగటం మళ్ళీ నడిచెక్కడం. సో ఎంత శక్తి ఆ మనిషిని అక్కడికి లాగేస్తుంది అనమాట. సో మామూలు ఇంకొంచెం సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కూడా ఈ శక్తి ఫీల్ అవటం కూడా మనం. అసలు ఇంకా ప్రశాంతమైన మనసుతో ఆ తెల్లవారుజాము 3-4 ఆ వేళల్లో ఆలయంలోనే అక్కర్లేదు మనం, ఆ బయట ఎక్కడ సరే మీరు కూర్చుని కాస్త అంటే మన వాళ్ళ సమాధి స్థితి ఇలాంటివే అంతదాకా కూడా వెళ్ళక్కర్లేదు. కొంచెం జానంగా ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే చాలు, చక్కగా ఓంకారం అలా మన ఒంట్లోంచి ప్రవహిస్తుంది, అంత వినపడుతుంది చక్కగా ఓంకారం. అది నేను చాలా ఇన్ని సంవత్సరాల్లో చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఓంకారం అలా వినపడటం. ఆ తర్వాత అది నేను మొదటి రాసిన పుస్తకం అండి, ఫస్ట్ పుస్తకం అనమాట. ఆ తర్వాత 2005లో మళ్ళీ ఆ స్వామివారు కనపడి ఒకసారి తిరుమల రానైనా నీకు ఒక పూజా విధానం ఒకటి నీకు చెప్తాను కలియుగానికి సంబంధించింది అనేటప్పటికి, అప్పుడు నేను తిరుమల వెళ్ళి మేము స్వామి దర్శనం చేసుకుని ఆ రోజు సాయంత్రం ఆలయానికి ఎదురుకుండానే మెట్లుండేవి ఆ రోజుల్లో, ఆ మెట్ల మీద కూర్చున్నాను. కూర్చుంటే ఒక్కసారిగా ఆయన నాకు అక్కడ మొత్తం భూమి ఆకాశాలంతా ఆక్రమించిన విశ్వరూపంలో దర్శనం వచ్చిందండి. విశ్వరూపం అంటే కొంతమంది నన్ను అడుగుతుంటారు విశ్వరూపంలో ఎలా కనపడ్డాడు అని, మనం క్యాలెండర్లో ఒకటి ఊహించుకుని చూస్తాం కదా. సో ఆ విశ్వరూపం అనేది కూడా అండి, దానికి రూపం ఉండదు యాక్చువల్గా. మనం ఎందుకు సింబాలిక్ గా అక్కడ చూపిస్తామంటే విశ్వరూపం అనేది అన్ని కలిపి దేవతలన్నిటికీ మూల కారణమైన వాడు ఆయన కాబట్టి, అందరు దేవతలు అందరు మనం చూసే దేవతలన్నీ ఆయన రూపాలే అన్నట్టుగా. ఇప్పుడు మనం మహాభారతం సమయంలో విష్ణు రూపంలో దర్శనం ఇచ్చిన ఆయన ఈ దేవతలందరి రూపంలో దర్శనమిస్తాడు. అసలు విశ్వరూపం అనేది ఆయన ఎలా ఉంటుంది, అసలు అది ఒక పెద్ద శక్తి రూపం అన్నమాట. దాంట్లో మనకి ఫలానా దేవత అని కూడా కనపడరు,
అసలు ఒక బికాస్ అన్నిటికీ కేంద్రీకృతం అనే దానికి రూపం ఏముంటుంది? ఈ శక్తి అన్నిటికీ సృష్టి మొత్తానికి మూలాధారమైన దానికి అసలు ఒక రూపం అనేది ఉండదు. కానీ అది చాలా హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు మనం అందరం కూడా ఎనర్జీ ఫామ్స్ మనమంతా కూడా మనుషులు. అండ్ కొంచెం హయ్యర్ స్పిరిచువల్ ప్లేన్స్ లో ఉండేవాళ్ళు సిద్ధులు హయ్యెస్ట్ ఫామ్, కొంచెం హయ్యెస్ట్ హయ్యర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఫామ్స్. మహర్షులు ఇంకా హయ్యెస్ట్ ఫామ్, ఇలా దేవతలు ఇంకా ఇంకా హయ్యెస్ట్ ఎనర్జీ ఫామ్స్. సుప్రీం అనేది ఇంకా సుప్రీం ఎనర్జీ ఫామ్ అది. అటువంటి ఫామ్ నేను అక్కడ అలాగా ఎక్స్పీరియన్స్ చేశాను. అది చాలా మనం మాటలో ఇలా అని చెప్పలేము. అంటే ఒక వెలుగులాగా ఉంటుంది, వెలుగులాగా వెలుగులా మొత్తం. అసలు ఇంకా నాకు వేరే ఏమీ కనపడలేదు, ఏమీ కనపడలేదు. ఆ వెలుగు నుంచి నేనైతే ఏదైతే విన్నానో ఆ రూపం నుంచి అవే నేను రాశాను. దాంట్లో ఆయన చెప్తాడు, నేనే ఇది వెంకటేశ్వర రథకల్పం అని ప్రసిద్ధి పొందుతుంది. దీంట్లో మొదటి అధ్యాయం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా కలియుగంలో మానవులు అనేక కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక తేలిక విధానంగా కష్టాల నుంచి బయటపడడానికి, ధర్మ మార్గంలో ఉండడానికి, భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని చేరడానికి, నలుగురికి మంచి చేయడానికి, వీటన్నిటికీ ఉపయోగపడేలాగా బేసికలీ అసలు ముందు ధర్మ మార్గంలో నడవడానికి వీళ్ళందరూ మీరు చెప్తాను. సో ఆయన ఆ రోజు భగవంతుడు చెప్తాడనమాట, నాయన ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో మామూలుగా మనం ఇప్పుడు సచ్ చేసే సచ్చినావర్తం లాగా కలసం పెట్టుకుని పూర్తి విధి విధానాలతో చేసుకునే పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఏ రోజైనా సరే అసలు ఎటువంటి కులగోత్రాలు నియమ నిష్ఠలు ఉపవాసాలు ఏమీ అక్కర్లేదు, కేవలం 5 కథలు చదువుకుని ఉన్న చోటు నుంచి ఒక నమస్కారం పెట్టినా రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అన్నాడు ఆయన. సో అది కలియుగంలో చాలా తేలిక కదండి. ఇప్పుడు ఈ మనుషులందరికీ కూడా ఈ కులగోత్రాలు మతాలన్నీ మనుషుల్ని విడుదీస్తున్నాయని కానీ మామూలుగా మనిషి అనేవాడి కష్టాలు ఇవన్నీ ఒకటే, ఎమోషన్స్ ఒకటే కదండి. ఎవరికేం వచ్చినా ఎమోషన్ ఒకటే. ఏ మతం వాళ్ళకైనా ఒక కులం వాళ్ళకి ఒకలా కులం కులం రాదు కదా. మనకు వచ్చే ఎమోషన్ కానీ మనకు వచ్చే కష్టం కానీ వచ్చినప్పుడు ఒకటే వస్తుంది. సో వీటిలన్నింటికి రెండుకి సమాన ఫలితం ఇస్తానండి. కాబట్టి ఆ అప్పటి నుంచి అది 2005 రాశానండి నేను ఆ పుస్తకం. రాసి ప్రింట్ చేసి తిరుమల వెళ్ళి స్వామివారి కుండీలో సమర్పించాం. ఆ తర్వాత నేను 2012 దాకా ప్రతి 6 నెలలకి స్వామివారికి సంబంధించింది రకరకాల విశేషాలతో రాస్తూ వచ్చాను. మన వాళ్ళు చాలా నడిచెక్కుతాం కదా, అసలు ఏమిటి నడిచెక్కటంలో ఉండే సిగ్నిఫికెన్స్, అసలు ఏమిటంటే అక్కడ ఉన్న 7 కొండలు నడిచెక్కటంలో ఎన్నో రకాల విశేషాలు చాలా ఉంటాయి అన్నమాట. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దైవికంగా అసలు ఒక్కొక్క ఒక సంకేతంగా ఏం చెప్తారంటే కొండల్ని ఇది ఒక రకం చెప్తారు. 7 చక్రాల చివరి చక్రం మనం సాధించిన తర్వాత సహస్రార భగవద్ దర్శనం జరుగుతుంది మనకి అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. అలాగే అసలు రోజు నిత్యం కూడా అది ఆ కొండల మించి అదే ప్రదేశంలోని ఎందరో మార్చులు ఎందరో దేవతలు వెళ్ళిన ప్రదేశం అది. ఎంతో పవర్ ఉంటుంది, ప్రతి అడుగు దాని మీద పవర్ ఉంటుంది అన్నమాట. సో ఏమిటి ఇదంతా అని చెప్పి ఒక బుక్ రాశానండి, అమృత సోపానం అని చెప్పేసి. తర్వాత అదే బుక్ మళ్ళీ వివరంగా ఒక్కొక్క కొండ విశిష్టతని కూడా వివరిస్తూ వెంకటాద్రి వైభవం అని చెప్పి ఒక పుస్తకం రాశాను, 7 కొండల విశిష్టత. అలాగే మనం ప్రతి పూజలో కేశవనామాలను చదువుతాం, 24 కేశవనామాలని విష్ణువుకి అతి ప్రీతికరమైన అనమాట. కేశవైన మా నారాయణ మా అంటాం, కానీ అందరికీ మనకి అర్థం తెలియదు ఇది. సో ఈ 24 కేశవనామాలకి అర్థం ఒక పుస్తకం రాశాను, వెంకటేశ్వర దర్శనం అని. అది ఇప్పుడు చాలా మంది వేద పాఠశాలలో చదువుతున్నారనమాట. అలాగే 27 నక్షత్రాలు మనకి పుట్టిన వాళ్ళందరం మనం ఏదో నక్షత్రంలో ఉంటాం కదా. సో ఈ 27 నక్షత్రాలతో ఒక్కొక్క నక్షత్రానికి ఒక పద, భజే శ్రీనివాసం అని నక్షత్రాలతో. అలాగే పద్మావతి పరిణయం అని వాళ్ళిద్దరు వివాహం అంతా వివరిస్తూ ఆ ఘట్టం అంతా పద్మావతి పరిణయం అని ఒక పుస్తకం రాశారండి. శ్రీ చరణామృతం అని ఒకటి, వారి చరణాలను సేవిస్తే మహాభాగ్యం అలాగే ఎలా ఉంటుందని. తర్వాత అన్ని రూపాలు అసలు ఆయనవే అని చెప్పి సర్వరూప శ్రీనివాసం అని ఒక పుస్తకం. అలాగా రాయటం తిరుమల వెళ్ళటం ప్రతి పుస్తకాలు రాయగానే ఏ మాత్రం వెళ్ళినా నడిచెక్కి స్వామివారికి ఫస్ట్ కాపీలు ఉండేలా సమర్పించి, ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన మహాప్రసాదం కదా. ఇచ్చే తర్వాత ఇంకా పేపర్లు అన్నింటిలో వచ్చేది అందరికి ఫ్రీగా ఇస్తున్నాం. నేను ఏంటంటే నేను ఒక నిమ్మంగా పెట్టుకున్నాను, మనం ఉన్నంత కాలం ఈ పుస్తకాన్ని నమ్మొద్దు అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో ఇంకొక విశేషం ఏంటంటే ఆ వెంకటేశ్వర వ్రతకల్పం అప్పుడు 2005 రాశాను కదండి, అది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా
ప్రతి ఆరు నెలలకి ఒక 10,000 కాపీలు ప్రింట్ చేస్తున్నాం, 12 భాషల్లోకి వెళ్ళింది ఇప్పుడు అది. అండ్ ఎంతో మంది జీవితాలు మార్చేసింది. దాంట్లో అసలు ఎందుకు ఈ వ్రతాలు చదువుతున్న వల్ల మార్పు, ఇంతమంది జీవితాలు మారుతున్నాయి అనడానికి రెండు మూడు రకాలుగా చెప్పచ్చు. ఒకటి సాక్షాత్తు స్వామి అనుగ్రహించిందే అది మనకి. ఇంకొకటి ఇందాక నేను అన్నాను చూసారా, అసలు అక్షరంలోనే పవర్ ఉంటుంది కదా. సో మామూలుగా ఎవరైనా మనం అతి సామాన్యులకి ఏదైనా మంత్రంలా చెప్పి బాబు దీన్ని చదువుకో నీకు బాగుంటుంది అంటే గబుక్కు నమ్మకం రాదు మనుషులకి. ఓకే ఓ ఏదో 4 ఏళ్ళు లాసెస్ ఇవి చదువుకొని అయినా అంటే బేసిక్ లెవెల్లో చెప్తున్నా నేను, గబుక్కు మనకి నమ్మకం రాదు. అదే ఈ కథల రూపంలో ఈ అక్షరాలన్నీ దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. సో మనం ఈ కథలు చదువుతుంటే అనుకోకుండా తెలియకుండానే మనం మనకి ఏదైతే కావాలో ఈ కష్టాల నుంచి బయటపడడానికి, మన ఆరోగ్యానికి, అన్నిటికీ ఆ పవర్ఫుల్ అక్షరాలన్నీ అదే క్రమంలో వెళ్ళిపోతుంటాయి. మనం కథ చదువుతున్నాం మనం అనుకుంటాము, బట్ జరిగేది మాత్రం అక్షరం మనం బయట చేస్తాం మనం. సో వీటన్నిటి అంత శక్తి ఉంది కాబట్టి ఈ రోజున చూడండి, అక్షరం అనేది వైబ్రేషన్ అంటున్నాం కదా. సో అది దానికి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. ఏమి ఒక ఇంగ్లీషు తెలుగు ఏదైనా కూడా అక్షరం, అక్షరం యొక్క బికాజ్ మనకి మొదట్లో ఇప్పుడు ఓంకారం ఉందన్న ఇవన్నీ బేసికలీ సంస్కృతం నుంచి వచ్చినవి కదా. ఓకే సంస్కృతం నుంచి వచ్చినవి మనకి ఆ శబ్ద రూపాలు అన్నమాట అవన్నీ. సో తెలుగులో ఉన్నప్పటికీ ఈ ట్రాన్స్లేషన్ అవుతున్నా ఇప్పటికీ తెలుగులోనే చదివే అమెరికన్స్ కూడా నాకు తెలిసి పుస్తకాన్ని ఏంటంటే అప్పుడు వచ్చే అక్షర స్వరూపం వాళ్ళు వస్తాం దాంట్లోంచి, ఆ వైబ్రేషన్స్ కూడా వాళ్ళు కనుక్కున్నారనమాట. సో అది ఇప్పుడు మన వాళ్ళే కాకుండా ఫ్రెంచ్ వాళ్ళు, రష్యన్స్ ఎంతో మంది చేస్తున్నారు, జర్మనీలో చేస్తారు, ఇటాలియన్లో చేస్తారు. ఆ తర్వాత కాలంలో అనేక మంది దేవతల మీద రాశానండి, ఇలాగే నేను రాముల వారి మీద, శివుడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు, వ్రతాలు అంటే మన వాళ్ళు. ఇప్పుడు ఈ వెంకటేశ్వర వ్రతం విశ్వవ్యాప్తంగా వెళ్ళిపోయి ఎన్నో వేద పాఠశాలల్లో చదువుతున్నారు ఇప్పుడు, ఎంతో మంది పీఠాధిపతులు, ఎంతో మంది చాలా మహాపురుషులు చాలా మంది చదువుతున్నారు అందరూ, గణపతులు కానీ వేద పండితులు కానీ చాలా మంది మన ఎన్నో వేద పాఠశాలల్లో కూడా నిత్యం పఠిస్తున్నారు, అసలు రోజు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఇది చాలా చోట్లకు వెళ్ళిపోయి కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత మీద నమ్మకం ఉంటుంది కదా. కొంతమందికి హనుమంతుడు అంటే ప్రాణం, కొంతమంది శివుడు అంటే ప్రాణం, ఇవి కొంతమంది రావణ వారు అంటే ప్రాణం, కొంతమంది షిరిడి సాయిబాబా ప్రాణం, ఏమంటే కొంతమందికి సరస్వతి దేవి అంటే ప్రాణం, ఇలా కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రాణం. వీళ్ళు నన్ను అప్పుడప్పుడు అడుగుతుండేవాడు, స్వామి మీ పుస్తకం చూసాము, వెంకటేశ్వర కల్పం ఎక్కడో చాలా అద్భుతంగా ఉంది, ఎందరో జీవితాలు మార్చేస్తుంది, మాకు అమ్మవారు అంటే చాలా ప్రాణం, అమ్మవారి మీద దగ్గర పుస్తకం రాస్తారని. నేను అనేవాడిని, బాబు ఇవి భగవంతుడికి సంబంధించినవంటే ఇవి నవలల్లా కాదు కదా రాయడానికి, ఆ భగవంతుడి అనుగ్రహం అయినప్పుడే జరుగుతుంది అది అని చెప్పి. సో ఆ తర్వాత కాలక్రమంలో అండి అలా అందరు దేవతలు అనుగ్రహం లభించి నాకు, ఆయా దేవతలే నాకు అలా పక్కన కూర్చొని చెబుతుంటే ప్రతి పుస్తకం రాశాను. అలా అందరు దేవతల మీద ఒక 10 పుస్తకాలు వ్రతం అంటే మామూలుగా మనం ఒక పుస్తకాలు ఇచ్చేసి దీన్ని చదువుకోమంటే ఎవరు చదువురు కదా, ఒక వ్రతం పేరు పెడితే చదువుతారు, ఏదైనా కష్టం నుంచి బయటపడడానికి దానికని. అప్పుడు ఆ నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది, నమ్మకం ఉన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. సో అండ్ ఇప్పుడు కలియుగానికి ఏంటి, ప్రతి వాళ్ళకి అసలు కలియుగంలో భగవంతుడు ఏం చెప్తాడు, కలియుగంలో నామస్మరణకే నేను నాపయుగంలో తపస్సుకి వాటికి ఇచ్చిన వచ్చింది, ఇప్పుడు యజ్ఞ యాగాదులకి ఇచ్చింది నేను, ఇప్పుడు కలియుగంలో కేవలం నామస్మరణకే ఇస్తానంటాడు. సో ఈ పుస్తకం చదువుతున్న సేపు ఆయన స్మరిస్తూనే ఉంటారుగా మనసులో ఆ రూపాన్ని ఊహించుకుని ఉంటారు. మీరు చదువుతున్న వాళ్ళందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అండ్ ప్రతిదీ కూడా నేను ఆ దేవత నేను పరమేశ్వరుడి మీద రాశాను, మహేశ్వర వ్రతం అని చెప్పండి. అప్పుడు పరమేశ్వరుడు రాస్తున్నప్పుడు ఆ మహేశ్వరుడు నాకు అలా చెప్తుంటే ఆ భావంతో అదే నాకు అది ఏది నాకు వినపడుతూ పోయిందో నేను అదే ఆశ్రాలే రాశాను. నేను ఒక్కొక్కసారి కొన్ని మేము టైప్ చేస్తున్నప్పుడు మా డీటీపీ చేస్తున్న పిల్లాడు ఏమన్నా సార్ ఇక్కడ ఏదో రంగయ్య అని రాశారు, ఈ పేరు కాదు సార్, ఇంకేదైనా పెడదాం మీరు ఇక్కడ అనేవాడు అని చెప్పేసి ఒక్కొక్కసారి టైప్ కూడా చేసేవాడు. దాన్ని ఆ తర్వాత మేమంతా ప్రింట్ తీసేస్తే ఎవరు ఫైనల్ ప్రింట్ వస్తుందో చూస్తే ఆ మొదటి రంగయ్య ఉంటుంది, ఈ పేరు వెళ్ళదు. ఇది ఎన్ని వాళ్ళు ఆశ్చర్యపోయిన ఇంత నేను ఇన్నిసార్లు సేవ్ చేశాను దీన్ని, ప్రతిసారి సేవ్ కొడుతూనే ఉన్నాను అయినా కూడా ఇదే వచ్చేసిందని
అది భగవంతుడు నిర్దేశించింది, ఆ అక్షరం అక్షరం అలా ఉండాల్సిందే, ఆ పేరు అలా ఉండాల్సిందే, ఇంకా మార్పు లేదనమాట. ఈ రోజుకి అలాగే నిలిచి. సో శివుడిది రాసినప్పుడు మేము శ్రీశైలం వెళ్ళామండి, మొట్టమొదటి కాపీలు తీసుకుని శ్రీశైలం వెళ్ళి స్వామివారి అక్కడ పెట్టి వచ్చాం. పూజ చేసి శివుడిది రాస్తున్న రోజుల్లో ఇలా నేను కూర్చొని రాసుకుంటుండేవాడిని. నేను రాసుకుంటున్నప్పుడు నా టేబుల్ ఎదురకుండా సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లవాళ్ళగా ఇలా మోచేయి ముందుకేసి ఏం రాస్తుందని చూస్తున్నాడు. చాలా చాలా ముచ్చటగా అనిపించింది నాకు. అండ్ తర్వాత శివుడు అయిన తర్వాత వెంటనే నేను సుబ్రహ్మణ్య అవతారం రాశాను. అండ్ నేను చాలా తక్కువ 2 రోజుల్లో రాసిన పుస్తకం అండి సుబ్రహ్మణ్య స్వామి. అలా కూర్చుంటే ఎదురకుండా ఇలాగే మోచేయి వేసుకుని బాలసుబ్రహ్మణ్యం ఉంటాం కదా, చక్కగా ఇలా వీపది పెట్టుకుని అలా కూర్చుని రాశాడు. ఆయన దాంట్లో 6 కథలు ఉంటాయి. వీళ్ళు మన తమిళనాడు అంతా కూడా వాళ్ళు 6 పడైవీడు అంటారు. 6 పుణ్యక్షేత్రాలు, తిరుత్తణి, ఇవన్నీ స్వామివాలయ, ఇవన్నీ ఉన్నాయి కదా మనవి, తిరుపరకుండ్రం, మన స్వామిమలై, ఇవన్నిటిని ఈ 6 క్షేత్రాలకి సంబంధించిన 6 కథలతో ఆ సుబ్రహ్మణ్య వ్రతం రాశానమాట. కానీ విచిత్రం ఏంటంటే 6 క్షేత్రాలలో అయిన తర్వాత ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళాలి కదా అని తిరుమల దగ్గర మన తిరుపతి దగ్గర తిరుత్తణి, దీంట్లో తిరుత్తణి కూడా ఉంటుంది, తిరుత్తణి వెళ్ళి స్వామికి అక్కడ సమర్పించి వచ్చాము మేము. సో ఈ మిగిలిన 5 క్షేత్రాలను నేను చూడలేదు, కానీ కథలు రాశాము. 1000 సంవత్సరాల క్రితం అక్కడ జరిగిన సంఘటన ఒక కథలో ఉంటుంది. సో తర్వాత కాలంలో ఒక రోజు నాకు స్వామిమలై నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. ఒకళ్ళు ఫోన్ చేసి, స్వామి మీరు ఎప్పుడొచ్చారు ఇక్కడికి అని, ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు ఈ పుస్తకం? అదే తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ అయింది ఆ పుస్తకం. తమిళనాడు అంతా చదువుతారు, మురుగన్ చాలా ఇష్టం కదా వాళ్ళకి. సో అతను నాకు ఒక మాట చెప్పాడు అనమాట, ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీరు దీంట్లో రాసినది 1200 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిందండి, ఇక్కడ ఇది ఎవరికో కానీ తెలీదు, మాకు ఈ ఆలయంలో ఉండే ఈ పైతరాలు అర్చకులు తప్పితే ఎవరికి తెలియదు, ఇదంతా కూడా ఇంత వివరంగా తెలియదు, ఈ పేర్లు ఇవన్నీ కూడా ఏదో జరిగిందని చూచాయిగా చెప్పుకుంటారు కానీ ఇంత వివరం తెలియదు, మీరు ఇవన్నీ ఎలా రాశారు అని అడిగారు ఆయన. నేనే నా స్వామి అనుగ్రహం అండి, నేను రాక్షేత్రమే వెళ్ళలేదు ఇప్పటికీ కూడా. అలా ఎన్నెన్నో ఇవి భగవంతుడి లీలలు చూస్తూ వస్తాం. ఆ విధంగా ఇలాగా ఇప్పటికీ 28 పుస్తకాలు రాశానండి నేను. అండ్ భగవంతుడి అనుగ్రహం ఏంటంటే ఈ పుస్తకాలన్నింటిలో వీటిలో 18-20 పుస్తకాలు దాకా హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా పెట్టారు. హార్వర్డ్లో ఉన్నాయండి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నాయి, అమెరికాలో కొలంబియాలో, షికాగోలో చాలా చోట్ల ఉన్నాయండి. అండ్ లండన్లోనేమో బ్రిటిష్ లైబ్రరీ లండన్ లో పెట్టారు. బ్రిటిష్ లైబ్రరీ లండన్ లో 2010లోనే వెంకటేశ్ సత్కర్మ పెట్టారు వాళ్ళు. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. తర్వాత ఈ మధ్య 3-4 సంవత్సరాల క్రితం అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అలాగే డెన్మార్క్ లో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది, రాయల్ డానిష్ లైబ్రరీ అంటారు వాళ్ళు, ఆ లైబ్రరీలో కూడా మన పుస్తకాలన్నీ తెలుగు పుస్తకాలు కూడా యాజ్ ఇట్ ఈస్ గా పెట్టారు. అలాగే జర్మనీలో ఒకటి హైడెల్బర్గ్ అంటారు వాళ్ళు, జర్మనీలో పెట్టారు, ఫిలిప్పీన్స్ లో, స్విట్జర్లాండ్ లో, ఎక్కడెక్కడ దేశాల్లోనూ ఉన్నాయన్నమాట. అది ఏంటంటే భగవంతుడు ఆయనే చేయించుకుంటాడు. ఇప్పుడు ఇంత చెప్తున్నాను కదా మీకు, ఒక్కొక్క కాలంలో ధర్మం అలా నిలబడుతూ ఉండడానికి ఎందరో చేత ఆయన చేయించుకుని ఉంటాడు, ఎందరో పురుషుని ఎందరో కాలంగా ఆ విధంగా. సో దానికి ఆయనే ప్రేరేపణిస్తాడు, ఆయనే వనరులు ఇస్తాడు, ఆయనే శక్తిస్తాడు, ఆయనే దీనికి కావాల్సిన వాళ్ళందరినీ ఆయనే సమకూరుస్తాడు. అది బికాస్ ఎప్పటికప్పుడు ధర్మం అలా నిలబడుతూ ఉండాలి కదా. కాస్త ఇప్పుడు మనం ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం, ఇందాక చెప్పాను కదా మీకు 5 సంవత్సరాల్లోనే ఉండి ఇప్పుడు ఈ సంస్కృతిలోనే వస్తుంది ఎట్లాగా, కాస్తన్నా ధర్మం నిలబడుతూ ఉండాలి కాబట్టి ఇలా అక్కడక్కడ. ఇప్పుడు ఇది కూడా నేను అప్పుడప్పుడు మన వాళ్ళకి చెప్తూ ఉంటాను అన్నమాట, ఈ ధర్మ పరంపర అనేది కూడా మనం చూస్తే అన్ని యుగాల్లో కూడా ఎప్పుడు కూడా ధర్మం తగ్గిపోతూ వస్తుందండి. 20,000 సంవత్సరాలు ఎప్పుడు పూర్తి కూడా మళ్ళీ ప్రారంభం, మళ్ళీ ప్రారంభం రావటం, మళ్ళీ రావడం, ఇది ఒక సైకిల్ లాగా సాగుతూ ఉంటుంది మనకి. ఓకే, సో భగవంతుడు ఏం చేస్తాడు, ఈ ఇది పూర్తి ప్రళయం రావటం అనేది ఎన్నో మహాయుగాలకు వచ్చి సృష్టి మొత్తం ఇది అయిపోయి మళ్ళీ కొత్త సృష్టి మొదలవుతుందా అంటాం కదా అంతా కూడా. సో ఈ లోపల మనమంతా కోట్లాది జన్మల నుంచి రకరకాల వాసనలు మోసుకుంటూ ఇలా వస్తున్న వాళ్ళు వెగదవనం, ఇట్లా వస్తుంటే సో ఈ ధర్మం రాను 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 సనగిలుతూ వస్తూ ఉంటుంది కదా.
సో సనగిలితో వచ్చి ఇంత త్వరగా ప్రతి సంస్కృతి 500 సంవత్సరాలకి సర్వనాశనం అయిపోతే ఎట్లాగా, కనీసం 10-20 వేల సంవత్సరాలు నిలబడాలి ఈ సంస్కృతులు. అందుకు నిలబడాలంటే ధర్మం నిలబడాలి భూమి మీద. ధర్మం నిలబడటం అనేది అందరూ ఏమనుకుంటారంటే మనం ఏదో యజ్ఞం యాగం చేస్తే ధర్మం నిలబడుతుంది, పొద్దులు చేస్తే నిలబడుతుంది ధర్మం, అదొక్కటే కాదండి. ధర్మం నిలబడడానికి భూమి మీద ఎన్నో రకాలు ఉన్నాయి. జనరల్ గా మనం అదే ఇప్పుడు మనం వింటుంటాం, ధర్మం కోసం ఒక ఏదో యాగం చేస్తున్నామండి, హోమం చేస్తున్నామండి, 4 రోజుల పాటు 1000 మంది వృత్తులు పెట్టి చేస్తున్నామండి, అదొక పద్ధతి. ఇలా ఎన్నో పద్ధతులలాగా ధర్మం అనేది ఈ ప్రపంచంలో నిలబడుతుంటుంది. మీరు ఈ మధ్యకాలంలో కొంచెం సోషల్ మీడియాలో అక్కడ కూడా రాబోయే 6 సంవత్సరాల కాలం చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి ప్రపంచంలోనే, చాలా ఎదుర్కోబోతున్నారు అని మీరు చెప్తూ ఉన్నారు. అలాగే గతంలో మీరు ఒకసారి హెచ్చరించారు, అది ఏంటి గురుగారు, అవి ఎలా రాబోతున్నాయి, కాస్త దాని గురించి వివరంగా చెప్పండి. ఏంటంటే ఇటువంటి పరిస్థితులు మనకి అనేక కాలాల్లో అలా అప్పుడప్పుడు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మన కలియుగం ప్రమాణం మనం అనుకుంటాం కదా, ఇలా 432 సంవత్సరాలని, ఇంతకుముందు ద్వాపర యుగంలో మనకి 864 సంవత్సరాలు అని చెప్పి అనుకున్నాం. ఈ ప్రయాణంలో అనమాట, ఈ కాల ప్రయాణంలో అప్పుడప్పుడు ధర్మం లోపించబడటం ఉండటం వల్ల కొన్ని కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు రావటం, ప్రకృతిలో చాలా వైపరీత్యాలు రావటం అన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 400-500 సంవత్సరాలకోసారి ఎప్పుడైతే ధర్మం అనేది చాలా తక్కువైపోతుంటుందో ఈ భూమి మీద, అప్పుడు కొన్ని ప్రకృతిలో కానీ చాలా మార్పు రావటం, ఏమి ఎన్నో అకాల వేదన వ్యాధులు రావటం, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి పరిస్థితి ఒకటి మళ్ళీ ఇప్పుడు వచ్చేలాగా కనిపిస్తుంది మనకన్నమాట. మళ్ళీ ఒక 6 సంవత్సరాల పాటు ఈ 2023 నుంచి 2028 దాకా కూడా కొంచెం ప్రపంచానికి కష్టతరమైన పరిస్థితులు ఉండేలాగా మనకు కనపడుతున్నాయి. ఇదేంటంటే ప్రజల్ని మనం భయపెట్టడానికి కాదు, కానీ ముందు పరిస్థితులు ఇట్లా ఉండబోతున్నాయి అంటే ప్రజలు కాస్త జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో తప్పితే మనం చెప్పడం అనేది ఇది. ఇది కాలక్రమంలో ఎప్పుడూ కూడా మనం 4 యుగాలు అనుకుంటే మనం ఒక యుగం తర్వాత ఒక యుగం వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు 2020లో ఉన్నాం అనుకుంటున్నాం మనం. మామూలుగా కలియుగం మన ప్రకారం అయితే 5121వ సంవత్సరం ఎట్లా ఉన్నాం. ఇది ప్రతి 500 సంవత్సరాలకి ఒకసారి ఇలా ప్రకృతిలో రకరకాలమైన మార్పులు కలగటం, ఒక చాలా దురదృష్టకరమైన ఎంతో విపత్కరమైన పరిస్థితుల్ని ఈ ప్లానెట్ గ్రహస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా 20,000 సంవత్సరాలు 25,000 సంవత్సరాలు అయ్యేటప్పటికీ పూర్తిగా అసలు సంస్కృతులే పూర్తిగా అంతరించిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సైన్స్ ప్రకారంగా చూసినా కూడా మన వాళ్ళు చెప్తారు 75,000 సంవత్సరాల క్రితం అప్పుడు ఏమైందంటే ఇట్లాగే ఒక 10 సంవత్సరాల పాటు చాలా తీవ్రమైన పరిస్థితులు వచ్చి ఇప్పుడు మనం ఇండోనేషియా అంటున్నాం. అప్పుడు ఇదంతా కూడా ఒకటే భూమిగా ఉండేది కదా మనకి. సో ఆ రోజుల్లో అగ్నిపర్వతాలన్నీ వదిలే ఒక రోజు, అవి కొన్ని రోజుల పాటు ఆ లావా భూమి మొత్తాన్ని కమ్మేసి అసలు సూర్యరశ్మి భూమి మీద పాటు కొన్ని నెలల తరబడి లేదు. సో నెలల తరబడి లేక -40 అలా టెంపరేచర్స్ వెళ్ళిపోయి ఎన్నో చోట్ల జీవరాశి అనేది అంతరించిపోవడం జరిగింది. అది ఎప్పుడో ఒక 25,000 సంవత్సరాలకి 75,000 సంవత్సరాలకి అలా జరుగుతూ ఉంటుంది. బట్ చిన్న చిన్న మధ్యలో కొంచెం ఏంటంటే విపత్కరమైన పరిస్థితులు రావటం అనేది ఒక 400-500 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా పీరియడ్స్ వస్తూ ఉంటాయి మనకి ఆ విధంగా. సో ప్రస్తుతం మనం అటువంటి పరిస్థితిని, ఒక చిన్న పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం. ఇందాక నేను చెప్పినటువంటి అంత తీవ్రమైంది కాదు, బట్ ఒక విధమైన కష్టమైన పరిస్థితి ప్రజలందరికీ కూడా. ఎప్పుడైతే గ్రహస్థితులు అనుకూలంగా ఉండవు, పరిస్థితి సరిగా ఉండవు అనగానే సమాజంలో కూడా అది మనుషుల మీద అందరి మీద ఆ ప్రభావం చూపిస్తుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో. ప్రతిదీ కూడా మనం కాస్మిక్ ఎనర్జీ ఇంతనే చూస్తాం కదా. సో ఈ ఎనర్జీలో ఈ పీరియడ్లో అది మొన్న 22 చివర ఆ ప్రాంతాల్లో ఒక కాస్మిక్ డిస్టర్బెన్స్ ఒకటి జరిగింది. దానివల్ల అది మళ్ళీ ఇదంతా సెట్ అవ్వడానికి 6-8 సంవత్సరాలు పడుతుంది ఈ పీరియడ్. ఆ డిస్టర్బెన్స్ కూడా ఏమిటి, భూమి మీద విపరీతమైన గత 100-200 సంవత్సరాలుగా ధర్మం బాగా లోపించబడిపోయి ఇంకా అనేక అరాచకాలు ఎన్ని జరుగుతాయి ఇట్లా ఉండిపోయి
ఈ డిస్టర్బెన్స్ జరిగేటప్పటికి ఈ రెండు కలిపి మనకి ఇప్పుడు 23 నుంచి 28 దాకా ఒక 6 సంవత్సరాలు మాత్రం మనం చాలా కష్టపరిచింది చూస్తాం అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఈ కాస్మిక్ ఎనర్జీని ఇది డిస్టర్బ్ చేస్తుందో, ఈ ఎనర్జీ డిస్టర్బెన్స్ అవుతుందో, మామూలు మనుషుల్లో కూడా వాళ్ళ ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ మాటల మీద ప్రభావం చూపిస్తుంది. ఎంతో మామూలు రోజుల్లో ఎంతో సరళంగా చక్కగా మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొంచెం పరుషంగా మాట్లాడటం జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు అనేక ప్రకృతిలో ఇలాగ భూకంపాలు రావటాలు కానీ ఇటువంటి ఒకటి ఎక్కువ చూస్తాం. ఏమి అలాగే కొంచెం ఒక ఏమిటి, ఒక సంగీతం అనండి, లేకపోతే సాహిత్యం అనండి, కళలు అనండి, మ్యూజిక్, లిటరేచరు, స్పోర్ట్స్, ఈ రకరకాల రంగాల్లో కొంచెం ఎంతో ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు ఒక వయస్సుతో కానీ ఆరోగ్యంతో కానీ సంబంధం లేకుండా ఈ పీరియడ్లో కనుమరుగయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మనకి ఈ విధంగా. సో వచ్చే ఈ 6 సంవత్సరాల్లో కూడా అనేక రంగాల్లో, అనేక దేశాల్లో, మనకనే కాదు ఎన్నో దేశాల్లో, ఎన్నో జీవితంలో, ఎన్నో విధాలుగా, ఎన్నో చోట్ల మనం ఈ డిస్టర్బెన్స్ యొక్క ఎఫెక్ట్ అంతా మనం చూడబోతున్నాం పూర్తి. ఇది అది కూడా ఏంటంటే అది నేచర్గా, బేసికల్గా నేచర్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది మనకి. మనం మొన్ననే చూసాం టర్కీలో ఒక ఎర్త్క్వేక్ రావడం, ఇది అలాగే మళ్ళీ మన భారతదేశంలో కూడా హిమాలయ ప్రాంతాల్లో ఎప్పుడైనా వచ్చే కొన్ని నెలల్లో ఒక భూకంపం వచ్చే సూచనలు బాగా కనబడుతున్నాయి అక్కడ మనకి, అది ఎప్పుడైనా రావచ్చు. కానీ ఏంటంటే కొంతమంది మహాపురుషులు వీటన్నింటినీ తీవ్రత తగ్గించడం కోసం ఎంతో సాధన చేస్తున్నారు, ప్రపంచాన్ని మానవాళిని కాపాడదాం అని చెప్పే దృష్టితో చేస్తున్నారు. బట్ అసలు టైం పీరియడ్ అయితే మాత్రం చాలా కష్టతరమైంది ఇప్పుడు రాబోయే ఈ పీరియడ్ మాత్రం, ఈ 6 సంవత్సరాలు. సో అందుని మనుషులు కొంచెం ఇదంతా దృష్టితో పెట్టుకుని సౌమ్యంగా ఉండి ధర్మంగా కాస్త ప్రవర్తిస్తే వీటి వల్ల మనకి కొంచెం ఉపశమనం కలుగుతుంది అన్నమాట, తక్కువ ఉంటుంది కాస్త అది. అంటే అదే గురుగారు, అంటే టర్కీలో భూకంపం రావడానికి 2-3 రోజులు ముందే మీరు అందరికి చెప్పారు ఇట్లా రాబోతున్నది భూకంపాలు కొన్ని దేశాల్లోని. అలాగే మన పొరుగు దేశంలో కూడా ఇట్లా జరగబోతున్నాయి కొన్ని విషయాలు. అవునండి, అందులో కొంత భూభాగం వచ్చి మనల్ని కలుస్తుంది అది. ఈ 6 సంవత్సరాలు అనేది ప్రపంచం మొత్తానికి ఎన్నో విధాల ప్రభావం చేస్తుందండి, ఎన్నో దేశాల ఆర్థిక రంగాల్ని కానీ టెక్నాలజీల మీద కానీ చేసి మనకి ఒక పొరుగు దేశంలో దాంట్లో చాలా వాళ్ళల్లో ఏమంటాం మనం ఇంటర్నల్ వార్ లాగా ఇలా రకరకాల ఇది వచ్చేసి ఆర్థికంగా చాలా పడిపోయే దేశాలండి. వాటిల్లో కొంతమంది ప్రజలు మళ్ళీ భారతదేశంతో కలిసిపోతాం అన్నట్టుగా కూడా అంటారు, ఆ పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. అది అటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అండ్ ఎన్నో చోట్ల అసలు ఏంటంటే సమాజంలోనే ఎన్నో ఈరోజు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాము అనుకున్న వ్యవస్థలు కూడా, దేశాలు కూడా ఈ 6 సంవత్సరాల్లో చాలా ఒడిదులుకుడు పడే అవకాశం ఉన్నాయి. ఎన్నో దేశాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు అనుకున్న వాళ్ళు కూడా ఊహించని సంఘటనలు జరుగుతాయి, జరిగి కొంచెం ఒడిదొడుకులు జరిగేలాగా సూచన చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి ఈ వచ్చే పీరియడ్ అంతా కూడా అనమాట. ఇంకొకటి, ఇట్లా ఉన్నప్పుడు జనరల్గా మన వాళ్ళందరూ అనుకుంటారు ఏదో గ్రహాలు మన పూజలు అవి చేసి కొంచెం ఉపశమనం తెచ్చుకోవచ్చు దీనికని. జనరల్గా ఏంటంటేనండి, ఎప్పుడైతే అసలు ధర్మం అనేది చాలా తక్కువ దశకు వెళ్ళిపోతుందో, చాలా తక్కువ దశ, మనం ఒక 100 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా తగ్గి 50 లాస్ట్ ఇది ఎక్స్పోనెన్షియల్గా అంటుంటారు, అట్లా లాస్ట్ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఇంకా తక్కువతో అలా వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైతే ధర్మం అనేది అసలు ఆచరింపబడటం అనేది చాలా తగ్గిపోతుంది ఈ భూమి మీద, అప్పుడు గ్రహాలు కూడా వీటికి కూడా శాంతించు అన్నమాట. మనం చేసే పూజలకు కానీ యజ్ఞాలు యోగాలకి యాగాలకి ఇంతకుముందు మనం ఒక హోమం యజ్ఞం ఒకదానికి మాత్రం దానికి ఇలా చేయాల్సి వస్తే ఇప్పుడు ఒక 10 రెట్లు చేసినా కూడా మనకు అభివృద్ధి రావడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే సమాజంలో సామాన్య ధర్మం కూడా ఎక్కడ అనుసరించబడటం లేదో అప్పుడు ఏ గ్రహాలు కూడా మనం చేసే వాటికి శాంతించవు మనుషులు. ఈ కష్టాలు అందుకనే మనం చూస్తున్నాం ఇప్పుడు మన ఇళ్లలో కొంతమంది చూడండి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వింటున్నాం మనం. అలాగే
చాలా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం అనేవి ఈ నెగిటివిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. బికాజ్ యూనివర్స్లోని ఈ నెగిటివ్ ఎనర్జీస్ రావడంతో మనుషుల ఆలోచనలు ప్రభావాలు అన్నిటి మీద పడి, సో ఇటువంటిప్పుడు ఒక్కోసారి మనం ఇంతకుముందు అయితే చెప్తుండేవాళ్ళు మన వాళ్ళు ఏదైనా ఈ జాతకరీత్యా కష్టం ఉంటే మీరు కొంచెం ఈ జపం చేయించండి ఏం చేయండి, సో ఇలా జపాలవి చేస్తున్న వాళ్ళ చోట కూడా మనం చూస్తున్నాం. కొంతమంది జీవితాలలో విషయాల్లో చూస్తే వాళ్ళు ఎన్ని రకాలు ఎన్ని జపాలు చేయించినా వాళ్ళు పాపం సంవత్సరాల తరబడి ఆ కష్టాల నుంచి బయట పడలేకపోతున్నారు, రిజల్ట్ రావట్లేదు. ఇదే మనకి ఒక 30-40 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా కష్టం ఉన్నప్పుడు వెంటనే మనం పండితుడి దగ్గరికి వెళ్తే ఆ పండితుడు చెప్పేవాడు, ఆయన దీనికి ఇలా చేయండి ఇలా చేయండి ఉపశమనం కలుగుతుందని, వాళ్ళకి ఆ ఉపశమనం కలగటం దాంట్లో నుంచి బయటపడడం జరిగేది. అదే పరిస్థితి వేరే ఈ రోజున ఏమవుతుంది మనకి అట్లాగా అంత తేలిగ్గా వెంటనే ఉపశమనం కలగట్లేదు, చూపించట్లేదు అన్నమాట. ఎందుకు, అసలు ధర్మమే అనేది పూర్తిగా లోపించినప్పుడు ఈ గ్రహాలు కూడా అనుకూలించవు, మనం చేసే వాటికి కూడా అనుకూలించవు అన్నమాట. దానివల్ల ఎంత చేస్తున్నా వీళ్ళు మనకి బాధలు పడాల్సి వస్తుంది వీటికి. ఇప్పుడు భూకంపాలు, సునామీలు ఇలా రాబోయే 6 సంవత్సరాల్లో, అలాగే ప్రపంచ దేశాల మధ్యలో కూడా ప్రపంచ యుద్ధ వాతావరణం కూడా నెలకొనే కొన్ని రోజుల పాటు ఉంటది అని కూడా మీరు అన్నారు. మొన్న దాంట్లో ఒక పోస్ట్ పెట్టారు మీరు ఇట్లా రాబోతుందని, ప్రపంచ యుద్ధానికి కొన్ని రోజులు జరిగే అవకాశం కూడా ఉన్నాయి అని. అంటే ఇట్లాంటివి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇవి కానీ ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి గురుగారు ముందుగానే? అయితే మీరు అన్నది కరెక్టే, కొన్ని దేశాల మధ్య కొన్ని ఒక మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి రావటం, ఒక చిన్న చిన్న మన వాళ్ళు అంటారే చిల్లు చిల్లు కాని వాళ్ళు అయిందని అంటారే, అట్లాగా ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా చిన్నది వస్తే అడ్జస్ట్ అయిపోయి సర్దుకుని అలా వెళ్ళిపోయేలాగా ఉండకుండా ఇప్పుడు ప్రకృతి నెగిటివిటీ ఇంత బాగా పీరియడ్ అనేది సాధారణంగా బాగాలేదు కాబట్టి ఈ టైంలో జరిగే ఏ చిన్న ఈవెంట్ అయినా కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపించేస్తుంది ప్రతిదీ కూడా. అలాగే మనుషులకు కూడా, వాళ్ళకే కాకుండా మనుషులకు కూడా, వీళ్ళు చేసే ఏదైనా ఒక పాపకార్యం ఉందనుకోండి, ఆ పాపకార్యానికి ఫలితం మనకు ఒక 10 సంవత్సరాల క్రితం ఇంత అనేది ఉంటే ఈ రోజున అదే పాపకార్యం వాళ్ళు చేస్తే ఈ పీరియడ్లో దీనికి 10 రెట్లు వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులే సరిగా లేవు, పీరియడే బాగాలేదు కాబట్టి చేసే ప్రతి పనికి వాళ్ళు 10 రెట్లు అంటనే వాళ్ళు చూడాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే పెద్ద దేశాల మధ్య కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం, ఈ మధ్య జరిగిన రష్యా యుద్ధం కూడా వాళ్ళు అనుకున్నది ఎంత 10 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు. అటువంటిది ఇప్పుడు 2 నెలల తరబడి ఇలా కొనసాగుతూనే ఉంది. ఇటువంటివి పరిణామాలు అక్కడక్కడక్కడ ఈ ఎన్నో దేశాల మధ్య జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది 23 మనం స్టార్ట్ అవుతాం, ఈ స్టార్ట్ అవుతున్న మొదటి సంవత్సరంలో ఎక్కువ మనం ప్రకృతి సంబంధించినవి చూస్తాం, నీటికి సంబంధించినవి, అగ్నికి సంబంధించినవి. మనం ఈ తత్వాలలో ఈ రెండింటికి నేను అందుకని మన వాళ్ళందరికీ కూడా కాస్త చెప్తున్నాను, ఏంటి మనం చాలామంది ఇలా విహారాలకి వాటికి వెళుతుంటారు కదా, వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని నేను చెప్దాం అనుకున్నాను. ఈ 6 సంవత్సరాలు మాత్రం అందరూ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా విహారయాత్రలకి వాటికి వెళ్ళినప్పుడు నీటికి సంబంధించిన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బికాస్ నీరు, అగ్ని, వాయువు ఈ తత్వాలు, నీరు ఎస్పెషల్లీ చాలా, నీరు అగ్ని అయితే చాలా ఎక్కువగా ప్రభావం మనకి చూస్తుంది భూమికి. భూమి ఈ 4 కూడా, భూమి ఆకాశం 5 మనం చెప్తాం పంచభూతాలు, వీటిల్లో ఈ 4 సంబంధించినవి భూమికి కానీ, అగ్నికి కానీ, నీరుకి కానీ, వాయువుకి కానీ సంబంధించినవి అనేక వైపరీత్యాలు అసలు మామూలు రోజుల్లో ఎంత సక్రమంగా జరిగిపోవాలో దానికి ఇటు వాడు అటు ఇటు డిస్టర్బెన్స్ ఆటుపోట్లన్నీ నేచర్ చూస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మీరు అడిగారు కదా ఇది అసలు ఎలా తెలుస్తుంది మనకి అని, దీనికి విశేషం ఏంటంటే మనం దేనికైనా కూడా మళ్ళీ మనం సృష్టి మొత్తానికి ఆధారం శబ్దం అంటాం కదా, శబ్దం, ఓంకారం, శబ్దం నుంచే అన్నీ వచ్చాయి, తరంగాలు ఇవన్నీ అంటుంటాం. ఉదాహరణకి మన సెల్ ఫోన్ మోగుతుందంటే శబ్ద తరంగాలు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టే శబ్దం, మీరు వింటున్నాం, మనం వింటున్నాం, ఈ ప్రోగ్రామ్ వింటుంటారు అందరూ ఇట్లా చూస్తుంటాం కదా. అలాగే ఈ ప్రపంచం అంతా ఎంతో కాస్మిక్ ఎనర్జీ అంతా వ్యాపించి ఉంది, ఈ కాస్మిక్ తరంగాలన్నీ పెంచుకోవటం ఉంది, రకరకాల స్టేజెస్లో అలా ఉంటుంటాయి. దానివల్ల మనం ఆడియోలో వింటుంటాం, ఇంకొంచెం దూరం వెళ్తే వీడియోలు వింటుంటాం, చూస్తుంటాం ఆడియోలు వీడియోలు ఇలా రకరకాల మాధ్యమాల్లో వెళుతూ వింటున్నాం. ఓకే, సో ఒక చోట ఇప్పుడు మనం ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోం, ఇప్పుడు ఈ క్షణంలో అమెరికాలో ఏదో సంఘటన జరిగితే మనం ఇంటిగా మనం టీవీలో చూడగలుగుతున్నాం, ఎలా చూస్తున్నాం అది, అది తరంగాల ద్వారానే అంతే కదా, ఈ తరంగాల ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది అక్కడి నుంచి, సో మన దాంట్లో చూస్తున్నాం. అలాగా ఇప్పుడు
కొన్ని చోట్ల మనం సీసీటీవీలు అని వింటుంటాం కదా, సో సీసీటీవీ కెమెరా అట్లా పెట్టుంటుంది. సో అది ఆ చుట్టుపక్కల జరుగుతున్న వాటిని అన్నింటినీ కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఓ 10 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆ సీసీటీవీలో ఆ 10 రోజులు అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. మనం తీసుకుని వెంటనే చక్కగా చూడగలుగుతున్నాం. అంటే ఏంటి, ఆ క్షణంలో మనం అక్కడ లేకపోయినా, మనం ఫిజికల్గా లేకపోయినా, అండ్ జరిగిందంతా కూడా మళ్ళీ అదే ఆకృతిలో అదే పద్ధతిగా అది యాజ్ ఇట్ ఈస్గా చక్కగా మనం చూడగలుగుతున్నాం మొత్తం ఆ 10 రోజులది. అలాగ ఇవి ఎలా ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాం, మన సైన్స్ కనుక్కున్న కొన్ని వేవ్స్ ద్వారా, సైన్స్ కనుక్కుంది, టెక్నాలజీలు కనుక్కుని ఇక్కడ దాకా వెళ్ళి ఆడియో నుంచి వీడియోకి వెళ్ళి దీన్ని ట్రాన్స్మిట్ చేసి మనం స్టోర్ చేసి దీన్ని చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఈ వేవ్ అంత వేవ్స్గానే ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు నేను లైవ్ ఇక్కడ నుంచి కూర్చొని ఏదో సిఎన్ఎన్లోనో ఇప్పుడు టర్కీ భూకంపాన్ని మనం ఇక్కడ అక్కడ జరుగుతుంది చూస్తున్నామంటే ఇది సింప్లీ వేవ్సే కదా. మన ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఆ కాస్మిక్ ఎనర్జీ వేవ్స్ అవి యోగులు దర్శించగలుగుతారు, మహాపురుషులు యోగులు. అది ఆ ఇప్పుడు ఆ ఎనర్జీ వేవ్స్లో కనుక మనం ప్రయాణించగలిగితే, అంటే ఆ ఎనర్జీ వేవ్స్ని చూడటం అనేది ఇక్కడ మనం ఒక సీసీటీవీ అనేది ఎలా అంటున్నాము, అక్కడ మనం హృదయ నేత్రంతోనే చూస్తాం. హృదయ నేత్రమే సీసీటీవీ లాగా ఆ కెమెరా, దానికి అక్కడ కెమెరా అంటాం, ఇక్కడ మన నేత్రం. హృదయ నేత్రంలో ఒక్కసారి యోగులు మహాపురుషులు కానీ మనం ఒక్కసారి కళ్ళు మూసుకున్నప్పుడు వీళ్ళకి ఇది ఇక్కడ ఎలా నిక్షిప్తమై ఇప్పుడు జరిగినవి ప్రస్తుత కాలంలో ఉన్నాయో ఆ హయ్యెస్ట్ ఎనర్జీస్లో కొన్ని యుగాల తరబడి జరుగుతున్నవన్నీ కూడా అలా నిక్షిప్తమే ఉన్నాయి, మొత్తం నిక్షిప్తమే ఉన్నాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే మన ఇంటర్నల్ ఐ ఉంటుందో దాంతో మనం చూడగలుగుతామో, చూస్తే మనకి అన్ని యుగాల్లోనూ కింద జరిగినవన్నీ విశేషాలు మనకు కనపడతాయి. అది హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ. ఆ వేవ్స్ ఆ ఎనర్జీ పట్టుకోవటం అనేది చాలా యోగులకు కానీ సాధ్యం కాదని చెప్తారు మనం. దాంట్లోకి ఎప్పుడైతే మనం ఆ స్థితిలోకి వెళ్తామో అప్పుడు 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం అసలు ఇంకా టైం పరిమాణం దాంట్లో దానికి వీటికి ఉన్నంత ఒక లిమిటేషన్స్ కూడా లేదు. దీంట్లో ఇంత MB GB ఇవన్నీ మనం అంటున్నాం కదా ఈ టెక్నాలజీతో, వాటికి యుగాలు, కోట్లాది సంవత్సరాలు, బిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు ఈ టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి ఆ రోజుల్లో జరిగినవన్నీ కూడా మనకి కంటికి కనపడతాయి. దాంతోపాటు ఇంకోటి ఏమవుతుందంటేనండి, ఈ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఈ కాస్మిక్ ఎనర్జీ ప్రపంచం అంతా ఉంటుందని. సో మనం ఇలా కూర్చున్నప్పుడు ఆ ఎనర్జీ కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఇప్పుడు అందుకనే మనం కొన్ని ఆలయాల్లో చూడండి, ఆలయాల్లోకి ఏంటి కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండేటప్పటికి మనకి అక్కడ కూర్చుంటే కాసేపు చాలా కాస్త ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది, ఎందుకు ఎనర్జీ లెవెల్ అక్కడ ఎలా ఉంటుంది. అలాగే మహాపురుషుల దగ్గర, ఒక గురువుల దగ్గర, అక్కడ చుట్టూత ఆ గురువు చుట్టూతో ఒక ఆరా ఉండి, ఆ ఆరాలో ఎనర్జీ చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉండి మనకు ఒక ప్లెజెంట్ ఫీల్ లాగా ఉంటాం అన్నమాట. అంటే ఏంటి, దాన్ని మన వాళ్ళు మెజర్ చేయటం కూడా అంటారు. ఆ ఎనర్జీ లెవెల్స్ మెజర్ చేయొచ్చు, ఆరా మెజర్ చేయొచ్చు అని అంటాం. ఓకే, ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్తో కానీ కొంతమంది మహానుభావులు ఇలా మనిషిని కూర్చి ఇలా ఇలా చెప్తే ఇలా ఆరా చెప్తుంటాం, ఈ ఆరా ఇట్లా ఉంది అని చెప్పేసి. కానీ మన శక్తితో ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి ప్రపంచం మొత్తం ఎనర్జీ కూడా మనకి కంటికి కనపడుతుంటుంది, మనం అనుభవిస్తూ ఉంటాం. సో మనందరం ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళమే, కానీ దాన్ని అనుభవించడం సామాన్యులు చాలా కష్టం. మనం ఎనర్జీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక లైట్ వెలిగిందో లేకపోతే ఒక ఫ్యాన్ ఉంటుందో, ఈ వేవ్స్ ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం, కానీ అంత కాస్మిక్ ఎనర్జీ తెలియదు మనకి. సో ఈ ఎనర్జీ వేవ్స్ ఎక్కడైనా డిస్టర్బ్ అవుతే ఇమ్మీడియట్గా మనం గ్రహించగలుగుతాం. అది ఇప్పుడు భూకంపం వస్తుంది అని ముందు నేను ఎలా చెప్పగలుగుతాను, నేను మనకి మనోనేత్రంతో మనం చూస్తున్నప్పుడు ఫలానా ప్రదేశంలో ఈ ఈ భూమిలో ఈ ఎనర్జీ లెవెల్స్ అనేది అక్కడ మార్పు వచ్చేస్తాయి అప్పటికే. సో ఈ మార్పు వల్ల ఈ రోజున ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ కాబోతోంది, ఈ మార్పు దీనికి సంకేతం. ఈ ఈ ఎనర్జీ లెవెల్స్లో ఉండే డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, ఆ డిస్టర్బెన్సెస్ ఈ యూనివర్స్లో ఏ ప్రదేశంలో జరుగుతున్నాయో కూడా మనకు తెలుస్తుంది. అంటే భూతకాలం అయిపోయింది కాకుండా భవిష్యత్తు, భవిష్యత్తు కాలం ఇది. ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు భూతకాలంలో రికార్డెడ్ ఓకే. భవిష్యత్తు కాలంలో కూడా దర్శనం ఎలా జరుగుతుందంటే, ఈ ఈ ప్యాటర్న్ అనేది, ఈ ఎనర్జీ ప్యాటర్న్ అనేది ముందు కాలాల్లో ఎలా ఉండబోతోంది అనేది కూడా మనకు తెలుస్తుంది. మనకు తెలిసిన టెక్నాలజీ వాటిల్లో ఇప్పటిదాకా స్టోర్ చేస్తుంది కూడా ఈ లెవెల్కి, ఈ లెవెల్కి. అదే మనం మనిషి ఎక్కడో దూరంగా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో, మైళ్ళ దూరంలో ఉండే చంద్రుడిని సంబంధించినవన్నీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ జస్ట్ నేల కింద భూమికి ఒక 10 కిలోమీటర్ల కింద ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఏ క్షణంలో భూకంపం వస్తున్నది, ఈ రోజుకి భూకంపాలని మనిషి కనిపెట్టే మన దగ్గర సిస్టమ్ లేదు.
రాబోతోంది అనేది నాలుగు రోజుల ముందర భూకంపం వలన చోటు వస్తుంది సైన్స్ చెప్పలేదు. అదే ఆకాశంగా మనం పైకి అంతా వెళ్ళాం, కానీ భూమి లోపల ఎప్పుడు నేచర్లో ఏమవుతుంటుంది ఏ క్షణంలో అనేది ఇప్పటికీ సైన్స్కి అంత చెక్కదు. ఇంకా ఆ స్టేజ్కి సైన్స్ వెళ్ళలేదు అనమాట. సో ఈ డిస్టర్బెన్సెస్ ఇలా అవుతున్నవి, అలాగే నీటికి సంబంధించింది కూడా అనమాట. ఈ ఎర్త్క్వేక్స్ వల్ల ఏమవుతుంది, ఎర్త్క్వేక్స్ భూమి మీద రాకుండా, ఇప్పుడు ఇందాక చెప్తాను కదా ఈ డిస్టర్బెన్స్ అనేది నాకు ఎక్కడ ఇలా కూర్చున్నప్పుడు మనకి అది కొన్ని ఇప్పుడు మనకి నీరే ఎక్కువ కదా మన ప్రపంచంలో, కొన్ని చోట్ల అది ఆ నీటి లోపల కూడా భూకంపం వస్తాయి, ఎర్త్క్వేక్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ సునామీలు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రేస్, ఈ వేవ్స్ కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంటుంది, ఓ ఈ వేవ్స్ పర్టికులర్ చోట్ల ఇలా డిస్టర్బింగ్గా ఉండబోతున్నాయి ఎల్లుండి. ఎందుకు డిస్టర్బెన్స్, ఈ వేవ్స్లో డిస్టర్బెన్స్, ఇదంతా కూడా ఇందా చెప్పింది నేను, పీరియడే అసలు బాగాలేదు ప్రపంచానికి, ఒక 6 సంవత్సరాల పీరియడ్ సరిగా ఉండటం లేదు. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అనేది అన్ని చోట్ల కనపడుతోంది, చక్కగా కనపడుతోంది, మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. నేననే కాదు, మహాయోగులు సిద్ధులు ఫీల్ అవుతున్నారు, అండ్ ఎవరెవరి పంథాల్లో ఎవరెవరి మార్గాల్లో వాళ్ళు వీటిని కాస్త ఉపశమనం తగ్గిద్దామని వాళ్ళు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మాత్రం మనం చూడగలుగుతాం, ముందు ముందు కూడా ఉపద్రవాలు కొంచెం తగ్గుతాయి. ఇలా ముందు ముందు కూడా ఉపద్రవాలు కొంచెం తగ్గి, వాటి స్థాయి కొంచెం తగ్గి, జన నష్టం తక్కువగా ఉంటుంది అనమాట మనకి. మనం ఇలా ఉన్నాం, ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. వస్తా నాకు అనిపిస్తుంది ఈరోజు రాత్రి కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక చిన్న మైల్డ్ ఎర్త్క్వేక్ రావచ్చు అనిపిస్తుంది. ఓకే, సో అక్కడ తప్పకుండా అంటే ఆ వేవ్ ప్యాటర్న్స్ అలా ఉంటాయన్నమాట ఆ రోజు ఆ టైంకి అక్కడ జరిగే సూచనలు. అలాగే ఇంకో చోట నీటి మీద జరిగే సూచనలు ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు అది ఎంత ప్రభావం, ఆ వేవ్స్ ఎంత వెళుతున్నాయని, ఎంత కూడా ఎనర్జీ మనకి యూనివర్స్లో ఉండే ఆ ఎనర్జీ డిస్టర్బెన్సెస్ వల్లే అనమాట. ఇది ముందు కాలంలో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు కనబడుతూనే ఉంటుంది. ఈ ఎనర్జీ వేవ్స్ ఎలా ఉంటాయి, ఎంత ఏ డిస్టర్బెన్సెస్ ఎలా రావచ్చు నేచర్లో ప్రకృతిలో అన్నది, అది మొత్తం బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది యూనివర్స్ మన కంటికల్లా కనిపిస్తుంటుంది. అందుకని మనం చెప్పగలుగుతున్నాం ఈ 6 సంవత్సరాలు ఇలా ఉంటుందని, అయినా తర్వాత కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఇంకో 4-5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు భయపడక్కర్లేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి వీటి కోసం అని చెప్పి చెప్పటం. ఈ విధంగా వెనక అలా కనిపిస్తుంది, కనపడుతుంది అనమాట. అంటే గత 100 సంవత్సరాల్లో ధర్మం అనేది బాగా తగ్గుతూ వచ్చింది అవును అని అంటున్నారు కదా. అంటే అది ఎంతవరకు తగ్గిపోయింది ధర్మం, దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలంటే ఏం చేయాలి గురు? ధర్మాచరణ అనేది ఒక 50-40 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా చాలా తగ్గుతూ మనుషుల్లో ఏంటంటే, అసలు కలియుగం మొత్తం కూడా మానవులందరికీ ధనం అనేది విపరీతమైన వ్యాపారం, ధనం మీద పదవి మీద ఇవే శాశ్వతం అనుకుంటారు మనుషులు అన్నమాట. ఎంత తగ్గిపోతుంది అనడానికి చిన్న చిన్న ఉదాహరణ మనం చూసుకుందాము. మన వాళ్ళందరం అంటున్నాం, ఒకప్పుడు లాగా ధర్మం లేరు, మా తాతగారి టైంలో ధర్మం బాగుండేది, మా నాన్నగారి టైంలో ఉండేది, ఇప్పుడు మరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, ధర్మం ఉండట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటాం కదా. ఎందుకని, నేను మొన్న మధ్య మాకు ఎవరో తెలిసిన వాళ్ళ పాప వాళ్ళు చనిపోతే వాళ్ళని చూడడానికి వెళ్ళాం మేము. వెళితే అక్కడ పరిస్థితి ఎట్లా అయిందంటే, ఆయన తీసుకెళ్ళడానికి 4 మనుషులు కూడా లేకుండా పోయారు చివరికి. ఈ రోజుల్లో నేను వింటున్నాం మేము, ఎవరినన్నా ఎవరిళ్ళల్లో ఇలా దురదృష్టంగా జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి బ్రాహ్మణికి ఫోన్ చేస్తున్నారు కదా, చేస్తే నాకు ఈ మధ్య ఒక పురోహితుడు చెప్తున్నాడు, స్వామి మేము మొట్టమొదటి అడుగుతుంది వస్తున్న వాళ్ళని, వాళ్ళని తీసుకెళ్ళడానికి మనుషులు కూడా మేము తీసుకురావాలా అని అడుగుతున్నామని. అర్థమవుతుంది పరిస్థితి, మీ ఉన్నారా 4 మీకు, దానికి కూడా మేము తీసుకురావాలని, మనుషులను ఏర్పాటు చేయాలా వాళ్ళు దానికి ఏదో తీసుకుని ఆరోగ్యంలో వేయని ఏదో తీసుకుని. ఓ సాక్షాత్ పురోహితులని అదే చెప్తున్నారు, ఇలా ఉందండి మేము ఫస్ట్ మాకు ఈ కార్యక్రమానికి రమ్మని వస్తే ఇదే క్వశ్చన్ మేము అడుగుతున్నాం కొంతమందిని అంటున్నారు. మరి ఇంకా అంతకంటే ధర్మం ఎక్కడ దిగజారిందని చెప్తాం మనం. ఇంకా అదే మనిషి వాళ్ళ ఇంట్లో ఏదో బర్త్డే ఫంక్షన్ ఏదో పెడతాడు, ఆ పెట్టినప్పుడు 100-200 మంది వెళ్తారు, ఏమి ఆ మనిషి లేడు వెళ్ళిపోయినప్పుడు చూద్దామని కనీసం, అది కూడా అంత ధర్మం కూడా నశిస్తుందా అనిపిస్తోంది. కానీ అక్కడక్కడ వింటాం, నేను వెళ్ళిన చోట వచ్చాడు చూశాను, కనీసం 4 కూడా వాళ్ళకి లేకుండా అయిపోయారు. ఆ తర్వాత అంటుంటే ఈ మధ్య ఒక 20 అన్నాడు నాతో, ఇదే మేము అడుగుతున్నామండి ఈ స్థాయికి దిగజారిపోతుంది అని. అది అలాగే ప్రతి మనిషికి ఆవేశం ఒకటి, విపరీతమైన ధనం మీద వ్యామోహం ఒకటి. మనకి ఒక యక్ష ప్రశ్నలు అని వింటుంటాం కదా, ధర్మరాజు యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నల్లో అన్నిటికంట ఏది చాలా ఒక ప్రధానమైంది ముఖ్యమైంది అని ఒక ప్రశ్న నుంచి అడుగుతారు.
సో దాంట్లో యచ్యుడు ధర్మరాజు అడుగుతాడు ఒకటి, అన్నిటికంట ఆశ్చర్యకరమైంది ఏమిటి సృష్టిలో అని. అప్పుడు ధర్మరాజు దానికి సమాధానం చెప్తాడు, ఏంటంటే ప్రజలందరూ ప్రతి మనిషి వాళ్ళ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు అన్నములు వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళిపోతున్నా, తాను మాత్రం ఎప్పటికీ బతికే ఉంటాననుకుంటాడు, అన్నిటికంటే విచిత్రమైనది ఇదే అని అంటాడు. అలాగా అయిపోతుంది పరిస్థితి రాను రాను. ఎంత అంటే ప్రతిదీ స్వార్థం మనసులో. ఈ ఎప్పుడైతే ఇంత ధర్మం ఇటువంటి స్థాయికి ఒక మనిషికి మనిషికి సహాయం చేద్దామని కానీ, ఇప్పుడు జీవులు సరే జీవులకి చేయటం అనేది వేరే జీవులకు ఉంది, మనుషులకు కూడా చేద్దామనే స్పృహ కూడా లేకుండా పోతుంది మానవులకి. అదే ఇప్పుడు మనం చూస్తాం చూడండి, ఏదైనా ఒక చోట్లకి వీళ్ళు ఏదో పార్టీ చేసుకోవడానికి వెళ్తారు, 5,000 రూపీస్ బుల్ అయింది అనుకుందాం, ఓకే బయటికి రాగానే నువ్వు ఆ కారు ఎక్కపోతుంటే ఎవరో పాపం చాలా అభాగ్యులు వచ్చి ఏదో అడుగుతాను వీడిని, అడిగితే జేబులో చూసుకుంటాడు ఏదైనా వేద్దాం, జేబులో చూసుకుంటే ఏమవుతుంది అతనప్పటికీ అన్నీ 100 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు కనపడతాయి కానీ 10 రూపాయల నోట్ కనపడదు ఏదైనా ఇద్దామంటే. సో పాప అతనేమో ఇతను ఇంకా ఆశగా చూస్తుంటాడు ఏమన్నా వేస్తాడేమో, సో ఈ 10 రూపాయలు ఏదో వేద్దామని ఇతను దృష్టి ఉంటుంది, ఇవ్వడు లేదు కదా 10 రూపాయలు కారెక్కేసి వెళ్ళిపోతాడు. వేరే 100 రూపాయలు తీసి వేద్దామని వస్తుంది అది మనిషికి, నువ్వు అక్కడ 5,000 బిల్లు చేసి వచ్చావు కదా. ఇది ధర్మం అంటే ఇదే, ధర్మాన్ని నువ్వు కాపాడగలగాలంటే అంత చేసిన వాడివి అంత అభాగ్యుడికి 10 రూపాయలు ఏమో 100 రూపాయలు తీసుకొచ్చు కదా మనం. ఈ ఇప్పుడు ఈ కష్టకాలంలో నేను చెప్పిన వచ్చే ఈ పీరియడ్లో మనుషుల్ని కాపాడేది దానం ఒక్కటేనండి. దానం ఏ రూపంలోనే చేయండి, దానం కానీ జ్ఞానం కానీ ఏ విధంగా ఏదో రూపంలో దానం చేస్తే అదొకటి మనుషుల్ని చాలా చాలా రక్షిస్తుంది. అది రక్షించినట్టుగా ఏది కాపాడదు, లేకపోతే ముందు పీరియడ్ చాలా కష్టంగా ఉండిపోతుంది. ఇలాగ ఇప్పుడు చెప్పాను చూడండి, 10 రూపాయలు లేదనుకుంటాడే కానీ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోదాం అనిపిస్తుందిగా. అది ఎప్పుడు కూడా ఒక ఆత్మ కనుక తృప్తి చెందితే దేనికైనా, మనం ఆత్మ అంటేనే భగవంతుడు అంటాం, ఏమి వాళ్ళు మనకి వెనక్కి తిరిగి చెప్పకపోవచ్చు. మనం ఎప్పుడు ఏమంటుంది, మన పెద్దవాళ్ళు మనకు కూడా చెప్తారు, నాయన ఎప్పుడు 10 మందికి మంచి చెయ్యని, 10 మందికి మంచి చేయటం అంటే 10 ఆత్మలు తృప్తి చెందుతాయి అన్నమాట. వాళ్ళు మనకి వెనక్కి చెప్పక్కర్లేదు, మీకు చేశాము మీరు మాకు చేశారు మీరు బాగుండాలి అని. బట్ ఆత్మ తృప్తి చెంది అది ఇచ్చే బ్లెస్సింగ్స్ అంటే భగవంతుడే కదా. నువ్వు ఎంత ఎక్కువ మందికి కనుక నువ్వు చేయగలిగితే అంత ఎక్కువ మంది నిన్ను నీ క్షేమం కోరుకుంటారు, ఆ వచ్చే రిటర్న్ మా బ్లెస్సింగ్స్ అనేవి మనని ఎప్పటికీ కాపాడతాయి. దానం అనేది ఇక్కడ ప్రధానం మెయిన్. అవునండి, అవును, దానం అనేది ప్రధానం. అది బాగా తగ్గిపోవడం అనేది ధర్మం తగ్గిపోవడంలో ముఖ్యంగా. అవును, ఇప్పుడు కనీసం అక్కడక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల దర్శనం ద్వారా అయినా ఏదైనా కొంచెం వీటికి ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో ఏదైనా ఈ సమయాల్లో వచ్చే వాటిలో కొంచెం తగ్గించుకోవడానికి దానం అనేది ఒకటి, పుణ్యక్షేత్రాలు దర్శనం అనేది కూడా మనం పుణ్యక్షేత్రాలకి అదేదో పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళకూడదు. ఏమి నిజంగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉండి ఏమి అక్కడున్న భగవంతుని స్మరిస్తూ అక్కడున్న దేవతను స్మరిస్తూ వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇంట్లో ఉండి కూడా, ఇంట్లో ఉన్నప్పుడైనా వీలున్నంతసేపు ఎప్పుడు నామం, కలియుగానికి నామమే కదా ప్రధానం. సో నామాన్ని కనుక ఎప్పుడు స్మరిస్తూ ఉంటే అది మన కవచంలాగా కాపాడుతుంది. ఇటువంటి క్లిష్టవరమైన పరిస్థితుల నుంచి కూడా ఈ నామం కాపాడుతుంటుంది. అలాగే మనం చేసే మంచి పనులు, మనం పరుషంగా మాట్లాడకపోవటం, వీటికి ఇంతకుముందు చెప్పినట్టుగా నేను పీరియడే సరిగా లేదు కాబట్టి మామూలు రోజుల కంటే కొంచెం ఎక్కువ ప్రయత్నించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం మీరు అన్న గ్రహాలకి అట్లకి శాంతి చేసినా కూడా శాంతించట్లేదు. సో కాబట్టి మామూలు మనుషుల్లో కూడా కొంచెం సౌమ్యంగా ఉండే వాళ్ళకి కూడా సౌమ్యం కోల్పోతారు ఈ గ్రహ పరిస్థితుల వల్ల. ఎంతో ఉన్నత పదవుల్లో ఉండమనేమండి, ఎంతో మంచి ప్రవర్తనలో ఉండే వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఈ పరిస్థితి అటువంటిది, నెగిటివిటీ అనేది ఎనర్జీ ఇదంతా చెప్తున్నాను సార్. మనం ఆశ్చర్యపోతాం కూడా, ఏంటి ఇంత చాలా మంచివాడు ఇంట్లో మాట్లాడుతున్నాడు, ఏంటి ఈ గమ్ముకున్న నోరుతోడు ఇలా మాట్లాడుతున్నాడు ఇలా అరుస్తున్నాడు ఇట్లా అనుకుంటామే. అందుకని ప్రతి మనిషి కూడా ఈ సమయాల్లో మనం ఇంతకుముందు ఉన్నంత కంటే ఇంకా ఎక్కువ సంయమనంగా ఉండాలి, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి, ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నించాల్సి వస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఉండి నలుగురితో కూడా ప్రశాంతంగా మాట్లాడుతూ ఎక్కడ ఇంకొకరిని నిందించక ముందు ధనం మీద ఈ వీటి మీద ఈ కాంచ తగ్గించుకోవాలన్నమాట. ఈ మనుషులందరినీ అదే చాలా పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది మనుషుల్ని. ఎందుకంటే ఇదే దానికి కూడా ఒక పరిమితి లేకుండా పోవటం, ఆశలకు కూడా పరిమితి లేకుండా వెళ్ళిపోయేటప్పటికీ అదే ధర్మం. అదేంటే కదా ఇప్పుడు మనకి ఒక జీవితాన్ని సరిపడా కాకుండా నువ్వు కొన్ని తరాల తరపడి సంపాదిద్దాం అనుకుంటూ
ఆ తర్వాత తరాలు వచ్చేవాళ్ళు ఇదంతా ఎక్కడ తీసుకెళ్తారు, దేనికి ఉపయోగిస్తారు తెలియదు. ఇదే కనుక ఏదన్నా ఏమంటాం మనం ధార్మిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కాకుండా ఎటన్నా పోతే ఇదంతా అదంతా వీళ్ళకే వస్తుంది మళ్ళీ ఆ ఎఫెక్ట్ అంతా కూడా. అవును, అలా కొంచెం పద్ధతిగా ఉండటం మనసులు నేర్చుకోవాలి కాస్త ముందు. మనం ఇప్పుడు జరగబోతున్నది వస్తున్నది కూడా మనం ఏదైతే గత 100 సంవత్సరాలు చేస్తూ వచ్చామో దాని యొక్క పరిణామం, దాని యొక్క ప్రతిఫలం ఇప్పుడు మనం ఈ 6 సంవత్సరాల్లోనూ అనుభవించబోతున్నారు ప్రపంచ దేశాల్లో ఎవరైనా. అవును, రాను 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 ఇందాక చెప్పాను కదా, ఒక 4-5 ఏళ్ళ కోసం కొంచెం ధర్మంగా ఉండేది మనుషులు. ఆ సన్నగిల్లుతూ వచ్చేసి ఈ గత 10 సంవత్సరాలుగా ఇంకా సన్నగిలిపోయింది. అనేక చోట్ల ప్రతి చోట ఎంతోమంది కుటుంబాల నుంచి సమాజంలో అనేక రంగా అన్ని చోట్ల మనం చూస్తున్నాం ఎంత దాకా ధర్మం తగ్గిపోతుందో. ఇంత అవుతున్నప్పుడు ఈ కాస్మాస్లో కూడా యూనివర్స్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు గ్రహాలు గ్రహస్థితులు అన్నీ కూడా చక్కగా ఎప్పుడు నడుస్తాయి, నేచర్ కూడా ప్రకృతి చక్కగా ఉన్నప్పుడు, ధర్మం అంతా నిలబడుతున్నప్పుడు అసలు మనం ఈ భూకంపాలు సునామీలు అనే మాట ఒక 56 ఏళ్ల క్రితం మనం వినేవాళ్ళమే కాదు కదా. ఎప్పుడో ఒకటి ఎక్కడో జరిగి వినేవాళ్ళం ఎక్కడో. ఇప్పుడు చాలా కాలం క్రితం మనం చిన్నప్పుడు అడితే మీరు, మనం చిన్నప్పుడు చూడండి కొయినా డ్యాంలో ఒక ఎర్త్క్వేక్ వచ్చి డ్యామ్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. చాలామంది భూకంపం అంటే ఆ కొయినా భూకంపం అని చెప్పుకునేవాళ్ళు. లేకపోతే ఏదో మైన్స్లో ట్రాజిడీ అంటే శాసనాల అని చెప్పి ఒక మైన్స్లో నీళ్ళు వచ్చేస్తాయి చెప్పుకునేవాళ్ళం. అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అని ఒకటి అయింది తెలుసు కదా, భోపాల్ ప్లాంట్లో అవి ఏదో అలా జరిగిందో 30 ఏళ్ల క్రితం చెప్పినవాళ్ళు. ఇప్పుడు ఎన్ని అసలు భూకంపాలు ఇలా 4 రోజులకోసారి భూకంపం అనేది ఏంటి, 2 నెలలకోసారి వింటాం ఏమిటి, ఎంత ఎక్కువైంది అదే తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు ఓకే కొంతమంది అంటారు మీడియా లేదండి, మీడియా అనేది 40-50 ఏళ్ల క్రితం వచ్చేసింది కదా మనకి, ఇక్కడ కాకపోయినా వెస్ట్లో వచ్చింది మనకు బాగా వచ్చింది. అట్లీస్ట్ ఇటువంటి తీవ్రతలు అయితే ఎక్కడ లేదని తెలుస్తుంది, చరిత్ర కూడా ఉంది కదా, చరిత్ర కూడా ఉంది కదా మనకి. ఇప్పుడు మనం భారతదేశంలో సునామీని చూసాము, అది ఇటువంటి సునామీని చూసింది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అసలు మనకి తెలియనప్పుడు వచ్చి ఉంటుంది. బట్ వేరే ఇప్పుడు పరిస్థితుల్లో ఎన్ని చూస్తున్నాం, మన లాతూరులో చూసాం, భుజ్జిలో చూసాం అర్థపేకలు, ఈ మధ్య కాలంలో చాలా చూసాం కదా లాస్ట్ 20-30 సంవత్సరాల్లో. సో ఎందుకది, ఇదంతా కూడా మానవుల్లో ధర్మం లోపించటం వల్ల. అందుకనే ధర్మాన్ని అందరూ మనం ప్రతివాళ్ళు ఎట్లా ఉంటుందంటే మనుషుల్ని మా ఎలా కప్పేస్తుంది, మనం ధర్మానికి సంబంధించిన ప్రవచనాలు వింటారు, పూజలు చేస్తారు, దానికి సంబంధించిన గ్రంథాలు చదువుతారు, లేకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొంటారు వీళ్ళే వెళ్ళి, అండ్ మహానుభావులు ఉపన్యాసాలు వింటుంటారు, వాళ్ళు కొన్ని ధర్మకార్యాలు చేద్దామని చూస్తారు. కానీ ఆ కాసేపే దాని ఫలితం ఉంటుంది, ఆ వచ్చిన 10 నిమిషాలకి వచ్చిన 5 నిమిషాల్లో మళ్ళీ ఏదో ఒక అధార్మికంగా మాట్లాడటం, ఒకళ్ళు 4 అరవటం, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని 4 అరవటం, లేకపోతే ఎన్నో అన్యాయం పనులు చేయడం అయిపోతుంది. సో వింటున్నప్పుడు చాలా బాగుంది అనుకుంటున్నారు కాబట్టి ఆచరణలో పెట్టట్లేదు. ఇన్ని చోట్ల మనం చూస్తామే ధర్మం రక్షిత రక్షిత అని, ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించండి అంటే దాని ఏదో మనం గూట్లో పెట్టుకున్నామో ఎక్కడో పెట్టి రక్షించడం కాదు, మనం చెయ్యాలి, ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించటమే రక్షించడం అంటే. ప్రతి మనిషి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆచరించుతూ వెళ్ళాలి. ఇలా ఎక్కువ కలిసినప్పుడు అది ఎక్కువ అవుతుంది. 100,000 మంది ధర్మంగా ఉన్నారంటే ఆ ప్రదేశాలు అవన్నీ కూడా ఎంతో సస్యామలంగా ఉంటాయి. పాత రోజుల్లో మనకి అనుకునే వాళ్ళు మహానుభావులు ఉన్నారు ఆ ఊళ్ళల్లో, ఎంతో సస్యామలంగా ఉంటుంది. ఇప్పుడు రామవారి టైంలో రామరాజ్యం బ్రహ్మాండంగా ఉంది అంటే అందరూ ధర్మంగా ఉండేవాళ్ళు కాబట్టి పంటలు పండిన కాలంలో వానలు కురిసి అలా జరుగుతుండేది. ఇప్పుడు ఇది ఈ ధర్మం అనేది లోపించటం వల్ల ఇవన్నీ వస్తుంది. ఏంటంటే చెప్పడం చెప్తున్నారు కానీ మళ్ళీ ఈ మాయలో పడిపోతున్నారు. చెప్పడం అడుగు చెప్తున్నారు వాళ్ళు విన్న తర్వాత ఇంకో 4 చెప్తున్నారు, ఇది చాలా బాగా చెప్తున్నారు, ఆయన ఉపన్యాసం చాలా బాగుంది అని ఇంకో 4 చెప్తున్నారు. కానీ వీళ్ళు చిన్నది ఆచరణ, ఇందాక నేను చెప్పాను కదా అసలు ఎక్కడో ఒక మానబోడి ఇలాగే ప్రవచనానికి వెళ్ళొద్దాం అనుకున్నాం, వెళ్ళాడనుకున్నాం, అంతా ఎక్కి సగం 4 గంటలు ఉంటారు వాళ్ళు, వాళ్ళు బయటకు రాగానే ఎవరిన అభాగ్యుడు కనపడితే వాళ్ళకి 10 రూపాయలు వెళ్ళడానికి ఆలోచిస్తారు. అండ్ నీకు ఇవ్వగలిగింది స్తోమత ఉంది కూడా, స్తోమత ఉన్నప్పుడు ఇవ్వండి, ధర్మం చేయండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. మనం చాలా బాగుంది అనుకోవటం కాదు కదా, దాని మీద ఆచరణలో కూడా పెట్టాలి కదా కాస్త. ఆ ఆచరణలో పెట్టింది అది ఎంతో రక్ష, అసలు ధర్మాన్ని ఆచరించే మనిషి అండి ఒక ఊళ్ళో ఉంటే అసలు ఆ వేవ్స్ అన్నీ ఆ ఊరు మొత్తం అలా ప్రసరిస్తాయంటారు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ అకాల మరణం జరగదు. అటువంటి ధర్మాత్మలు ఇప్పటికీ మన మధ్య అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇందా నేను చెప్తున్నాను కదా ఈ 6 సంవత్సరాలు ఉంటుంది అని, మనం పెద్ద ప్యానిక్ అయిపోకూడదు. ఇది నేను
భయపడి ఏదో ఆందోళన పడి ఏదో అయిపోతుంది ఇంకా రేపు అనుకోకుండా మంచిగా ప్రవర్తించండి, ధర్మంగా ఉండండి, అప్పుడు ఇవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. అండ్ అందరూ ఎక్కువ మంది సమాజం ధర్మంగా ఉండేటప్పుడు కాస్త శాంతిస్తూ మొదలవుతుంది. ఎలాగా మనం మనతో సామాన్యులతో పాటు హిమాలయాల్లో ఉండే యోగులు, సిద్ధులు, మహాపురుషులు కొంతమంది ఎంతో సాధన చేస్తున్నారు ఈ ప్రకృతి వాటిలన్నింటినీ తగ్గించడం కోసం. ఢిల్లీలో వచ్చింది ఎత్తుకే కోట వచ్చింది, అదే నేపాల్ దగ్గర వచ్చింది అనమాట. అప్పుడు అది అసలు చాలా తీవ్ర స్థాయిలో రావాల్సింది. ఒక మహానుభావుడు అది చేత్తో దాన్ని కేవలం సంకల్పంతో దాన్ని అలా తగ్గించాడు కాస్త. ఎందుకంటే మనది కర్మభూమి కాబట్టి, భారత భూమి. ఎందుకు కర్మభూమి అంటాం? సాక్షాత్తు ఇప్పుడు ఒకప్పుడు సనాతన ధర్మం ఈ ప్రపంచం మొత్తం వ్యాచలింది, అండ్ అంతా కూడా ఒకే భూమి కింద ఉంది, ఇలా సపరేట్ అయిపోయి కూడా లేదు. ప్రకృతిలో జరిగిన కొన్నిటితో కొన్ని కొన్ని యుగాల్లో ఇలా సపరేట్ అవ్వడం జరిగింది. అలా ఉంటున్నప్పుడు ఇప్పుడున్న దేశాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటి పేర్లు పెడుతున్నాం ఇప్పుడు ఈ దేశాలని. ఇంతకుముందు అన్నీ కూడా ఇప్పుడు కాలిఫోర్నియా అని అంటున్నారు, దాని తర్వాత కపిలారణ్యం అనేవాళ్ళు అంతా కూడా, కపిల మహర్షి ఆశ్రమాలు ఉండేవి అక్కడ మనకి విని. సో ఇలా ఉంటున్నప్పుడు కూడా భగవంతుడు తీసుకున్న అవతారాలు మనం చాలా చూస్తే, ఈ పాత యుగాల్లోకి వెళ్ళినప్పుడు చాలా అవతారాల్లో ఆయన అంతా కూడా అవతరించింది ఈ భూమి మీద, ఈ భారతదేశ ఖండంలో, ఈ ప్రదేశాల్లోనే. మీరు ఒక నరసింహావతారం చూసినా, రామావతారం చూసినా, కృష్ణావతారం చూసినా, పరశురామావతారం చూసినా, ఈ అవతారాలు అన్నింటిలో కూడా పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చినప్పుడు కానీ, లక్షయజ్ఞ ఈ వీటిలన్నప్పుడు కూడా ప్రతి చోట ఎన్నో యుగంలో ఇదే పవిత్రమైన భూమి మీదే సాక్షాత్తు భగవంతుడే నడిచిన ప్రదేశాలు ఇవన్నీ. భగవంతుడు ఎన్నో రూపాల్లో, ఎన్నో అవతారాల్లో ఆయనతో పాటే మహాపురుషులు, మహర్షులు ఏంటి, రకరకాల భగవంతుల దేవతాంశులతో వచ్చిన మహాపురుషులు నడిచిన ప్రదేశాలు. సో ఆ ప్రదేశాలకి ఏంటి చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ అది కొన్ని వేల సంవత్సరాల దాకా. ఇప్పుడు మనం శ్రీకృష్ణుల వారు మనం అన్నిటికంటే చూస్తే కృష్ణావతారం మనకి దగ్గర ముందు కదా వెళ్ళిపోయింది అన్నిటికంట. సో కృష్ణావతారం జరిగి 5,000 సంవత్సరాలు అయింది. సో చాలా జస్ట్ 5,000, అదే రామావతారం జరిగింది ఇంకా 4-8 లక్షల సంవత్సరాలు దాటిపోయి వెళ్ళిపోయాం మనం. సో శ్రీకృష్ణుడే నడిచిన ప్రదేశాలు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికీ దానివల్ల ఈ మాత్రం కాపాడబడుతూ ఉంటాయి. అప్పుడు ఏంటి, మన మానవుల్లో కూడా మనం కూడా కాస్త ధార్మికంగా ఉంటే అప్పుడు ఇటువంటి ఉత్పాదాలన్నీ తగ్గుతాయి అన్నమాట. కానీ మామూలు జనరల్గా మనం మామూలుగా మాట్లాడుకోవాలనుకున్నా కూడా ప్రపంచం మొత్తానికంటే, మిగతా ప్రపంచం కంటే మన దేశం కొంచెం తక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఈ వచ్చే పీరియడ్ కరోనా విషయంలో కూడా మనకు అదే ప్రూవ్ అయింది కూడా చూసాం. కరోనా అప్పుడు కూడా చూసాం కదా, మిగతా దేశాలకి మన దగ్గరికి కూడా, మన దేశంలో మన అదే ఈ కర్మభూమి, మన ఆహారాలు అలవాట్లు వీటన్నిటి వల్ల చాలా 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 అసలు ప్రపంచం ఊహించింది ఒకటి భారతదేశం గురించి జరిగింది ఒకటి. మన దగ్గర చాలా తక్కువ దాని ఎఫెక్ట్ అయ్యి చాలామంది రక్షింపడ్డారు. ఎన్నో చాలా కుటుంబాల్లో దురదృష్టవశాత్తు వెళ్ళిపోయారు పాపం. కానీ చాలా మటుకు వేరే దేశాల్లో ఉన్నటువంటి తీవ్రమైన పరిస్థితులు మన దగ్గర రాలేదు, అండ్ మనం తొందరగా కోలుకున్నాం కూడా వాటి నుంచి. అలా ముందు కాలంలో కూడా ఇలాగే ఉంటుంది. అందుకే నేను చెప్పేది అందరికీ కూడా, ఒకటేమో మీరు మీ పనులు మీరు చేసుకుంటుండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ ఉండండి, కానీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండండి, ఎవరిని పరుషంగా మాట్లాడకండి. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం పరుషంగా మాట్లాడితే వెళ్ళే నెగిటివిటీ, ఆ నెగిటివ్ ఎనర్జీ అతని నుంచి మనకు వస్తుంది వెనక్కి. మనం అనుకుంటాం ఒక మనిషిని మాట్లాడితే మాట్లాడటం వల్ల ఎవరినైతే నువ్వు అకారణంగా నిందిస్తున్నావో అతని పాప ఫలం మనకు వస్తుందిట. అదేనండి, అలా నువ్వు రోజులో రోజులు వచ్చిన తర్వాత 10 మందిని నువ్వు అకారణంగా నిందిస్తూ పోయావంటే ఆ 10 మంది పాపాలను విడిమూట కట్టుకుంటున్నాడు, ఎంత అధర్మం అవుతుంది. అన్నిట్లో ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, పీరియడ్ 6 సంవత్సరాలు పీరియడ్ బాగాలేదు కాబట్టి, అంటే గ్రహస్థితులు సరిగా లేనప్పుడు చేసిన పాపానికి 10 రెట్లు వస్తుంది ప్రతిది. అదే పుణ్యఫలం కావాలంటే 10 రెట్లు చేయాల్సి వస్తుంది. అంటే మనకు 10 రూపాయలు అంత రూపాయలు అనేది ధనం మాట్లాడతారుగా ఈ రోజుల్లో, అందులో 10 రూపాయలు సంపాదించడానికి ఇంత పని చేయ, మామూలుగా ఇంత పుణ్యం చేయాల్సి వస్తే ఒక రోజున, ఈ రోజున దానికి కనీసం ఒక 10 రెట్లు చేస్తే కానీ మీకు ఇది రాదు. పాపఫలం అలాగే అవుతుంది. 100 రూపాయలు కష్టం పడితే 10 రూపాయలు లాభం వస్తుంది. లాభం వస్తుంది ఎగ్జాక్ట్లీ. 100 రూపాయలు కష్టం పడితే 10 రూపాయలు లాభం వస్తుంది. సో పాపాలు కూడా చేసిన పాపం 10 రెట్లు అంటుకుంటుంది మనల్ని. అందుకని ఎప్పుడూ అందరూ జాగ్రత్త వహించండి, అండ్ చక్కటి జీవితాన్ని గడపండి, నలుగురితో ఇదిగా ఉండండి,
వీలున్నప్పుడు ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు వెళ్ళి కూడా ఒక విహారయాత్రలు కాకుండా రాత్రి, ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో చాలా చోట్ల రాత్రి వేళల్లో దేవతలు సంచరించే క్షేత్రాలు ఉన్నాయి మనకి రాత్రి వేళల్లో. అందుకని రాత్రి నిద్ర చేయటం వల్ల మనం ఆ దేవతలు సంచరించినప్పుడు వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మన మైండ్ మీద పనిచేస్తాయి, మనకి మన మైండ్ మీద పనిచేసి మన థాట్స్ని కూడా సక్రమంగా తీసుకెళ్తాయి. మనలో ఏమన్నా అనారోగ్యాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. అందుకనే మన వాళ్ళు చెప్తారు పుణ్యక్షేత్రాల్లో నిద్ర చేయమని చెప్తారు. ఎందుకంటే రాత్రి వేళల్లో తెల్లవారుస్వామి వేళల్లో దేవతలు యోగులు దర్శించుకునే ప్రదేశాలు అవన్నీ మామూలుగానే చాలా మన ఒక యాదగిరిగుట్ట కానీ వేమవాడ కానీ ఒక తిరుపతి శ్రీశైలం ఇవన్నీ కూడా మామూలుగానే ఎంతో మహిమానుకమైన ప్రదేశాలు. అండ్ రాత్రి వేళల్లో ఈ దేవతలందరూ వచ్చే సమయాలు కాబట్టి మనం ఒక్కరోజు నిద్ర చేసి వస్తే మంచిది. అలా చేసి ఉన్న భగవంతు నామస్మరణ జరుపుకుని వస్తే అది కొంచెం మనుషుల్ని రక్షిస్తుంది. అండ్ ఎవరికి వాళ్ళ కుల దేవతల్ని వాళ్ళు నమ్ముకున్న దైవాల్ని వాళ్ళు కొలుస్తూ ఉండండి. నేను ఎప్పుడు ఒకటి పెద్ద యజ్ఞం యాగాలు ఇవన్నీ చేయండి ఇవన్నీ నేను అనను. అతి పవిత్రమైన మనస్సుతో భగవంతుని ఆరాధించుకుంటూ మనకు తోచినంతలో మనం ధర్మం పాటిస్తూ వీలున్నంతవరకు ధర్మంగా ఉంటే వీటి నుంచి చాలా మటుకు మనకి ఉపశమనం కలుగుతుంది ఈ పీరియడ్ నుంచి అన్నమాట. చూసారు కదండి, నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం మనం ఎప్పుడు పట్టించుకోం. మనం బాగున్నాం కదా చాలా ఈ క్షణానికే అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ప్రకృతిని తన పని తాను చేసుకోనివ్వకుండా ప్రకృతి ప్రణాళికలో డిస్టర్బెన్స్ తీసుకొచ్చి మనం దాన్ని చెడగొడతామో అది ఆటోమేటిక్గా మన మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంటుంది. అది మనకు తెలియకుండా ఎక్కడో వచ్చిన భూకంపానికి మనకు సంబంధం లేదని ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే ఎవరి కష్టమైనా మన కష్టమే, అక్కడ జరిగే పరిణామాలు ఇండైరెక్ట్గా మన మీద పడుతూనే ఉంటుంటాయి. ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఏదైనా జరిగినప్పుడు అయింది అనుకోండి, ఇక్కడ ఆయిల్ రేట్లు కానీ ప్రతి మరొకటి కానీ పెరుగుతూ ఉంటాయి. మరో చోట ఇంకోటి జరిగితే ఆహార ధాన్యాలు మనకు దొరకపోతుంటాయి. ఇట్లా డైరెక్ట్గా కాక మన మీద ప్రభావం లేదని మనం అనుకుంటాం, కానీ ఇండైరెక్ట్గా మనం అన్నిటికీ మనం ప్రభావితం అవుతాం. మనం కూడా కష్టాలను ఎదుర్కొంటుంటాం. కాబట్టి మనందరం కూడా ధర్మ మార్గాన్ని ఆచరించి 10 మందికి సహాయం చేస్తూ ఉంటే మనకి మన ఋషులు యోగులు మనకు అందించినటువంటి సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అని ఏదైతే అనుకుంటున్నామో వాటిని కేవలం భారతదేశంలోని మనం మాత్రమే ఆచరించగలము, మనం మాత్రమే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని రక్షించగలం. కాబట్టి మీరంతా కూడా లోకరక్షకులుగా ఈ ప్రపంచ శాంతి కోసం నిరంతరము ధర్మాచరణ చేస్తారని కోరుకుంటూ సెలవు.